నా మనస్సును బట్టి స్తోత్రములు. సేవకుల మీద రాజు గారి కుటుంబాన్ని బట్టి కలిసి పనిచేస్తున్న బాధ్యత గల సహోదరులను బట్టి, వారి కుటుంబాలు, సంఘమును బట్టి మీకు స్తోత్రాలు. వారితో కలిసి నిలువబడి ప్రార్థించి ప్రయాసపడి చెమటోడ్చి కన్నీరు కార్చి చేయి చాపి ఈ మీటింగ్ల కొరకు ప్రయాసపడిన వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించు. ఈ రెండు దినాలు మాకు ఇచ్చిన మంచి వాతావరణం కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ స్థలం మేము వాడుకోవటానికి ఇచ్చిన యజమానును బట్టి స్తోత్రాలు. ఆయన కూడా మీరు రక్షించము, నిన్నెరగనట్లు చేయము, ఆశీర్వదించి దీవెనకరముగా మీరు చేయాలని ప్రార్థిస్తున్నాం. ఆయా వివాహాల్లో ఇంతవరకు పనిచేసిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఈ మ్యూజిక్ టీము, సింగర్స్ను బట్టి, వీడియోగ్రాఫరు, తర్వాత చెప్పుల స్టాండ్లో, వంటగదిలో, వడ్డించే విషయంలో, సండే క్లాసు, ఇలాగా అన్ని విభాగాలలో పనిచేసిన వారందరిని బట్టి స్తుతిస్తున్నాము. చేరి వచ్చిన పరిశుద్ధులలో అల్పులైన వారి పాదములు కడగటానికి కూడా యోగ్యత లేని నన్ను మీరు కరుణించి మీ వాక్య పక్షాన ఇక్కడ నిలబడటానికి ఇచ్చిన కృప కొరకే మీకు స్తోత్రాలు. శిలువ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచము, నా నోట మీ మాటలుంచుమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని, రాష్ట్రాన్ని మీరు కరుణించుము. పోలింగ్లో మీరు సహాయం చేసినారు. మరి మా దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని, సార్వభౌమత్వాన్ని, లౌకికవాదాన్ని కాపాడగలిగే పార్టీలు అధికారంలోనికి వచ్చినట్లు మీరు చేయమని ప్రార్థిస్తున్నాము. తద్వారా మేము సుఖముగాను సంతోషముగాను బ్రతుకున్నట్లు, నీ వాక్యం ప్రబలమై వ్యాపించినట్లు మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు కరుణించి మేలు కొరకే జ్ఞాపం చేసుకున్నాము. దేశమా, 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 యెహోవా మాట వినుము అని చెప్పబడిన సంగతులు మా విషయమై వాస్తవం చేయాలని ప్రార్థిస్తున్నాం. నిన్న ఈ దినము రక్షణ కొరకై తీర్మానం చేసుకున్న వారు ఆ తీర్మానంలో నిలిచిండునట్లు సహాయం చేయండి. నీళ్ళ మీద వేయబడిన ఆహారము కార్యసిద్ధి కలిగించండి. ఇంటర్మీడియట్ పరీక్షల్లో నీ పేరు పెట్టబడిన బిడ్డలకు, కొంతమందికి మీరు మంచి రిజల్ట్స్ ఇచ్చినారు, మీకు స్తోత్రాలు. భవిష్యత్ చదువుల కొరకు, సీట్ల కొరకు సిద్ధం చేయము. కొంతమంది మంచి రిజల్ట్స్ పొందలేకపోయారో వారిని కరుణించి మరొక అవకాశం మీరు అనుగ్రహించము. ఇలాగ మమ్మను, మా అక్కర్లను మీరు తీర్చుట కొరకై వేమి చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి రక్షణ లేకుండా ఇక్కడ అడుగుపెట్టిన వారు దుఃఖముఖుల ఇలాగే ఖాళీగా వెళ్ళిపోకుండా రక్షణార్థమైన మారు మనస్సు పొందినట్లు సహాయం చేయము. రక్షించబడిన మేము క్రీస్తు యేసు యొక్క కృపలోను జ్ఞానములోను వర్ధిల్లి మీ సారూప్యంలోనికి మార్చబడినట్లు సహాయం చేయము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకొనుము. వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అక్కడ ప్రజలను కలుసుకోవట ఆనవాయితీ. అయితే కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత మత్తయి సువార్త 18:20 ప్రకారము, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి వత్తురో చేరిందురో అక్కడ నేను వారి మధ్య ఉందును అని సెలవిచ్చినాడు. అలాగే మత్తయి సువార్త 28 ఆఖరి వచనంలో, ఇదిగో సదాకాలము నేను మీతో కూడా నొందును. కనుక యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారి హృదయాలలో యేసు ప్రభు వారు నివాసము చేస్తూ ఉన్నాడు. ఇది కొత్త నిబంధన యొక్క సారాంశం. యేసు ప్రభు నివాసముగా చేయబడిన మనము వ్యక్తులుగా, కుటుంబముగా, సంఘముగా ఆయన రాకడ కొరకై సిద్ధపరచబడుతూ ఆయన సారూప్యంలోనికి మార్చబడి ఆయనతో పాటు సదాకాలం అంటూ 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనతో కలిసి అధికారము కలిగిన వారమై ఉండాలని దేవుని యొక్క అభీష్టము. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మన విషయమై కలిగిన పట్టింపు. ఇదే ఆసక్తిని బట్టి ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు మానవాకారాన ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. మన మధ్యలో నివాసము చేస్తూ, మనతో సంచరిస్తూ, మన అక్కర తీరుస్తూ, మన కన్నీరు తుడుస్తూ, మన గాయాలు కడుతూ, మనతో నడుస్తూ, మనల్ని చివరి దాకా నడిపించే ఈ రక్షకుడు, ఈ ప్రధాన యాజకుడు మనకెంతైనా సరిపోయిన వాడు. దాని గురించి ఎహెస్కేలు 40వ అధ్యాయం నుండి 48వ అధ్యాయం దాకా, రాబో దినాల్లో అనగా 1000 ఏండ్ల పరిపాలనలో దేవుని నివాస స్థలమైన మందిరం ఎలాగుంటుందో అన్న చిత్రపటము
అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా వివరించిన సంగతి మనకు పరిచయము. దాంట్లో నుండి కొన్ని విషయాలు మనం నిన్నటి దినాన చూడటానికి పూనుకున్నాం. మొదటిది, దేవుడు ఎక్కడుంటే అక్కడ దిట్స్ ఎ వర్షిప్ ఆఫ్ ద ప్లేస్, ఆ స్థలములో ఆరాధన కనిపిస్తుంది. రెండవది, ప్రభువు వారు ఎక్కడుంటే అక్కడ ఆరాధన మాత్రమే కాకుండా అక్కడ గోడలు, వాల్స్ దేవుడు నిర్మించేవాడు అన్న సంగతి మనకు పరిచయము. మూడవది, ఆ స్థలములో విండోస్, కిటికీలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఈ రాత్రి ఇంకొక సంగతిని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఒప్పుకుంటే బైబిల్ చదవాలి, చూడాలి అనే మనస్సు ఉంటే నాతో పాటు యెహెజ్కేలు గ్రంథము, బుక్ ఆఫ్ ఎజెకియాల్ చాప్టర్ 41:1, 41వ అధ్యాయము మొదటి వచనం వైపు మీ గమనం ఉంచాలని కోరుతున్నాను. ఎజెకియాల్ చాప్టర్ 41:1, యెహెజ్కేలు 41:1. తర్వాత అతడు నన్ను ఆలయములోనికి తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఆలయము, దేవుని యొక్క ఆలయము ఆయన యొక్క నివాస స్థలమే. ఈ ఆలయము ద్వారా లేదా నివాస స్థలము ద్వారా దేవుడు మనకు తన సంపదనంతటిని వెల్లడి చేయాలని ఇష్టపడ్డాడు. ఆయన ఆలయంలో ఏముంది? ఏం లేదు. ఆయన ఆలయంలో ఏం లేదో తెలుసుకుంటే ఏముందో తెలుసుకోవడం తేలికవుతుంది. అసలు ఏముంది? ఒక్క విషయాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తాం. 48వ కీర్తన 9వ వచనం, Psalm 48:9, 48వ కీర్తన 9వ వచనం, కీర్తనలు 48:9. దేవా, మేము నీ ఆలయమనందు నీ కృపను ధ్యానించితిమి. కృప, దీనికి ఒక పేరు పెడదామా? వెల్త్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుడున్న స్థలములో ఉన్న సంపద, ఐశ్వర్యము, అదే కృప. కృప ఒక పదం కాదు, కృప ఒక పద్ధతి కాదు, కృప ఒక నియమము కాదు, కృప ఒక వ్యక్తి. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడింది, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. పౌలు తీతుకు రాస్తూ అన్నాడు, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు, క్రైస్ట్ ఈజ్ ద ఫుల్లెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క పరిపూర్ణమైన కృప యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. కృప అనే మాట ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము దాకా ఇలాగే దొర్లించబడుతుందంటే తప్పు కాదేమో. మొట్టమొదట కృప అనే మాట బైబిల్లో ఆది కాండము 6వ అధ్యాయం అనుకుంటా, Genesis 6, ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. ఆది కాండము 6:8, Genesis 6:8. అయితే నోహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడు ఆయను. బైబిల్లో ఆఖరి అధ్యాయము, ఆఖరి పుస్తకం, ఆఖరి అధ్యాయం, ఆఖరి వచనం, ముగింపు మాట, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ Chapter 22:21, ప్రకటన 22:21, ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండునుగాక, ఆమెన్. బైబిల్ ఎంత అందమైందంటే కృపతో ఆరంభించబడుతుంది, కృపతో ముగించబడుతుంది. ఆ కృపే యేసుక్రీస్తు ప్రభువు. బైబిల్లో మొదట కృప పొందిన వ్యక్తి నోహు, అది పాత నిబంధనలో. కొత్త నిబంధనలో కృప పొందిన మొదటి వ్యక్తి లూకాసువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం, గాబ్రియల్ దూత కన్యకైన మరే దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, దేవుడు నీకు తోడైనాడు, దేవుని వలన నీవు కృపనొందితివి. దేవుని వలన కృపనొందిన మొదటి స్త్రీ కొత్త నిబంధనలో మనకు మరేమగా కనిపిస్తూ ఉంది.
కనుక కృప పొందిన నోహు, కృప పొందిన మరియమ్మ. కృప పొందిన వాళ్ళు ఎలాగ ఉంటారు? మన మొదటి సాదాసీదాగా ఉండరు. వారి ద్వారా అనేకమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొంగి ప్రవహించేవిగా ఉంటాయి. నోహు కృప పొందిన మొదటి పురుషుడు, కొత్త నిబంధనలో కృప పొందిన మొదటి స్త్రీ మరియా. నోహు కృప పొందాడు గనుక తన కుటుంబం రక్షణ కొరకై ఓడ సిద్ధం చేసుకున్నాడు. మరే కృప పొందింది గనుక మానవాళి రక్షణ కొరకై తన గర్భం అనే ఓడను సిద్ధం చేసింది. నోహు కృప పొందాడు గనుక 8 మంది కాపాడబట్టడానికి దేవుడు హేతువుగా వాడుకుంటూ వచ్చినాడు. మరే కృప పొందింది గనక సమస్త మనుషులకు రక్షణకరమైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి తెచ్చింది. నోహు కృప పొందాడు గనక జలప్రళయం నుండి కాపాడబడుతూ వచ్చినాడు. మరే కృప పొందింది గనక ప్రజల యొక్క నింద నుండి కాపాడబడుతూ వచ్చినాడు. నోహు కృప పొందిన పురుషుడు గనక దేవుడు ఆయన్ని ఆశీర్వదించినాడు. మరియా కృప పొందిన స్త్రీ గనుక దేవుడు ఆమెను అనేకులకు స్త్రీలలో ఆశీర్వాదకరమైన స్థానంలో ఉంచినాడు. కృప పొందిన వ్యక్తి ఎంత ఆశీర్వాదకరంగా పాత నిబంధనైనా కొత్త నిబంధనలోనైనా ఎలాగుండగలడు ఇచ్చే మనకు ఉదాహరణ బైబిల్ను ఆధారం చేసుకుని చూస్తూ వచ్చినా. ఇప్పుడు మనం ఆ కృపను పొందామా, ఆ కృపను స్వీకరించినామా అనేది ప్రాముఖ్యమైన సంగతి. కృప పొందిన వ్యక్తి, కృప స్వీకరించిన వ్యక్తి, కృపకు యోగ్యుడిగా ఎంచబడిన వ్యక్తి అంత తేలిగ్గా అంత సాదాసీదాగా కనిపించడంటే తప్పు కాదేమో. తన ఆశీర్వదించబడతాడు, తన ద్వారా ఇతరులకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని తీసుకురావడానికి ఇట్టే ఇష్టపడతాడన్న సంగతి వాస్తవం. ఏ కృప పొందటం అంటే ఏంటి, అసలు కృప అంటే ఏంటి? మనందరికి బాగా తెలుసు కృప కనికరములు రెండు జోడు పదాలు. జంట గుర్రాలు, జంట నగరాలు, కవల పిల్లలు, ప్రాణ స్నేహితులు, రైలు పట్టాలు, రెండు కాదనలేము, రెండు ఒకటి అన్నా కూడా తప్పు కాదేమో. కానీ కొన్ని సందర్భాల్లో వేరువేరుగా వాడుతూ వచ్చినారు. తెలుగు బైబిల్లో కొన్నిసార్లు రెండు ఒక్కటిగానే వాడుతూ వచ్చినారు. ఉదాహరణకి 136 కీర్తనలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమునని తెలుగు బైబిల్లో ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ఇజ్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్, ఆయన కనికరము నిత్యముండును. కనుక కృప కనికరము దాదాపు రెండు ఒక్కటిగా మనం ఆలోచించడానికి పూనుకోవచ్చు. సందేహం లేకుండా రెండిటికి తేడా ఉంది. కృప అంటే ఏంటి? మనం దేనికి పాత్రలం కాదు, దేవుడు దానికి మనలను పాత్రలుగా చేయుట. మనము దేనికి పాత్రలము కాదో దానికి దేవుడు మనల్ని పాత్రలుగా చేయుట. కనికరం అంటే మనం దేనికి యోగ్యులమో దానికి యోగ్యులు కాకుండా చేయుట కనికరం. అర్థమైంది అనుకుంటా? సరే, కృపను గురించి మనం దేనికి పాత్రలం కాదో దేవుడు దానికి పాత్రలుగా చేశాడు. దేనికి మనం పాత్రలు కాదు? రక్షణకు పాత్రలు కాదు. దేనికి మనం పాత్రలు కాదు? పరలోకానికి పాత్రలు కాదు. దేనికి మనం పాత్రలు కాదు? దేవుని వాగ్దానాలకు పాత్రలు కాదు. దేనికి మనం పాత్రలు కాదు? దేవుని యొక్క వాక్యానికి పాత్రలు కాదు. దేనికి మనం పాత్రలు కాదు? దైవికమైన ఏ విషయానికి కూడా మనం యోగ్యులం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ రక్తమును బట్టి దేవుడు మనల్ని కరుణించి యోగ్యులుగా పాత్రలుగా చేసినాడు. That is the majestic display and expression of God's grace on the cross. Cross is the towering display of God's manifold grace. దేవుని యొక్క నానా విధమైన కృపలకు నిలువెత్తటి నిలువచనమే సిలువ. దాని ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఇప్పుడు కనికరం అంటే ఏంటి? దేనికి మనం యోగ్యులమో దాన్ని దేవుడు మనకి ఇవ్వకపోవడమే కనికరము. ఇదేంటి విచిత్రంగా ఉంది అని అనుకుంటాం. అవును, ఇది విచిత్రమే. ఏంటి విచిత్రము? మనం దేనికి యోగ్యులమో దేనికి పాత్రలమో దాన్ని దేవుడు మనకి ఇవ్వకపోవడమే. దేనికి మనం పాత్రలము, దేనికి మనం యోగ్యులము, దేనికి తగిన వారము అని అంటే మన పాపాన్ని బట్టి మనం శిక్షార్హులము. పాపం చేయబడిన స్త్రీ దగ్గర, స్త్రీని యేసుప్రభు దగ్గర కొంతమంది తీసుకుని వచ్చినారు. ఆమె దేనికి పాత్రరాలు? శిక్షకు పాత్రరాలు. శిక్ష వేస్తామని కొంతమంది రాళ్ళు తీసుకొని వచ్చినారు. ప్రభు అన్నాడు, సరే మీరు రాళ్ళు తీసుకుని వచ్చినారు కదా మంచిదే, కానీ స్టార్టింగ్ ఎలాగ చేయాలంటే మీలో పాపం లేని వాళ్ళు మొదట రాయి వేయండి అన్నారు. కనుక చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ దాకా అందరూ వెళ్ళిపోయారు. పాపం లేని ఒకే ఒక వ్యక్తి అక్కడ నిలబడ్డాడు. యేసు వది టు పనిష్ హర్, ఆమెను శిక్షించడానికి ఒక్కడే యేసు ప్రభు ఒక్కడే అక్కడ నిలబడ్డాడు. ఎందుకంటే హీ హాస్ నో సిన్. ఇక్కడ స్త్రీ నిలబడింది ఎందుకని?
ఆమె పాపం చేసింది, ఆమె శిక్ష అర్హురాలు. దిస్ ఈజ్ ఎ మానిఫోల్డ్ డిస్ప్లే ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుడు నిలబడ్డాడు, పాపి నిలబడ్డాడు, ఆమె కూడా ఎందుకు వెళ్ళిపోలేదు? మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయినప్పుడు మంచి అవకాశం కదా. తెచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆమె వెళ్ళిపోవచ్చు కదా, వాళ్ళు వెళ్ళిపోకుండా ఆగొచ్చు కదా. వాళ్ళు వెళ్ళిపోకుండా ఆకరు, ఎందుకంటే వాళ్ళకి పాపక్షమాపణ పొందాలని ఇష్టం లేదు. అదే పాపంలో ఉండాలనుకున్నారు కనుక వెళ్ళిపోయారు. ఈమె పాపక్షమాపణ పొందాలనుకునింది, అందుకని ఆమె నిలబడిపోయింది. ప్రభు అన్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్ష విధింపలేదా? ప్రభు అన్నాడు, నేను నిన్ను శిక్షింపను. దట్స్ ఎ కాల్ మర్సీ. అదే కనికరం. ఆమె దేనికి పాత్రరాలు? శిక్షకు పాత్రరాలు. ప్రభు ఇప్పుడు ఏం చేశాడు? శిక్షించకుండా ఆమెను పంపించి వేశాడు. మనం కూడా పాపాన్ని బట్టి శిక్షకు పాత్రలమై ఉంటమి. దేవోగ్రతకు పాత్రలమై ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా దేవుడు దాన్ని భరించడానికి ఇష్టపడి మనల్ని ఆ ఉగ్రతలో నుండి తప్పించినాడు. వీఆర్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద రాత్ ఆఫ్ గాడ్. అండ్ దిస్ ఈస్ ద డిస్ప్లే ఆఫ్ గాడ్స్ మర్సీ. దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం. యాజ్ ద కాయిన్ హ్యాస్ బోత్ సైడ్స్ బోత్ వాలిడ్, గాడ్ హ్యాస్ బోత్ సైడ్స్ బోత్ వాలిడ్. అండ్ వన్ సైడ్ హీ హ్యాస్ ఎ గ్రేస్, అండ్ అదర్ సైడ్ హీ హ్యాస్ ఎ మర్సీ. ఒక నాణ్యం రెండు వైపులు ఉండి బొమ్మ బొరస రెండు విలువైనవిగా ఎలాగున్నాయో ప్రభు దేవుడు కూడా అలాగే ఉన్నాడు. ఒకవైపు ఏమో కృప ఉంది, ఒకవైపు ఏమో కనికరం ఉంది. కృప ద్వారా రక్షించబడ్డాం, కృప ద్వారా కాపాడబడుతున్నా, కృప ద్వారా జీవించబడుతున్నా. నేను కృప పొందాను, ఇంకా నేను రక్షించబడ్డాను, నాకు కనికరం అవసరం లేదంటే అర్థమేంటి? ప్రతిరోజు మనం చేసే నేరాల ఘోరాలకు క్షమాపణ ఎవరు? ఆ శిక్ష తొలగించేది ఎవరు? ఒకవేళ ఆ శిక్ష తొలగించబడకుండా ఉంటే మనం దేవుని సన్నిధిలో ఎలాగ అంగీకరించబడతాం? కనుక కృప మనకి ఎంత అవసరమో కనికరం కూడా అంతే మనకు అవసరం. సరే, ఈ రాత్రి ఈ కృపను గురించి కొన్ని విషయాలు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము దాకా ఒక బంగారు తీగ వలె ప్రవహిస్తున్న ఈ కృపా ప్రవాహాన్ని ఎక్కడ పట్టుకుందాం? ఎక్కడ చూస్తాం? ఎక్కడ చూడాలన్నా సమయం అందుబాటు కష్టము. నాలాంటి వాడు ఇంక అసలే దాని గురించి వివరించలేను. కానీ సమయ అవకాశాన్ని బట్టి కొన్ని సంగతులు చూడడము శ్రేయస్కరం. ఆది కాండం లేదా పంచకాండాలు, బైబిల్లోనే పంచకాండాల్లో ఆయన కృప ఏమైందో చూస్తామా? చరిత్రలో లేదా చరిత్ర పుస్తకాలు ఆయన కృప ఏమైందో చూస్తామా? కీర్తనల్లో ఆయన కృప ఏమైందో చూస్తామా? మై మేజర్ ప్రాఫిట్స్, పెద్ద ప్రవక్తలు రాసిన పుస్తకాలు ఆయన కృప ఎలాగుందో చూస్తామా? చిన్న ప్రవక్తలు రాసిన పుస్తకాలు ఆయన కృప ఎలాగుందో చూస్తామా? నాలుగు సువార్తల కొత్త నిబంధనలు ఆయన కృప ఎలాగ పొందపరిచిందో చూస్తామా? పౌల అపోస్తలుల చేతిలో నుండి జాలవరిన 14 పత్రికల్లో ఆయన కృప మహదైశ్వర్యం ఎలాంటిదో చూస్తామా? ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో ఆయన కృప ఎలాంటిదో చూస్తామా? దిస్ ఈజ్ ద వాస్ట్నెస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దిస్ ఇన్క్రెడబుల్, ఆసమ్, అమేజింగ్. అసలు రాయబడిన కృప చూడటానికే మనకు టైం కుదరకపోతే అనుభవించడానికి ఇంకా ఆ కృప జీవితం ఎలాగ సరిపోతుంది? ఇప్పుడు పంచకాండాల్లో ఉన్న కృపే చూడలేము, చరిత్రలో ఉన్న రాయబడిన కృపే చూడలేము, కీర్తనలో కృపే చూడలేము, ప్రవక్తలు రాసిన దాంట్లో కృపను గురించే చూడలేము, సువార్తల కృప చూడలేము, పౌలు యొక్క పత్రికల్లో కృపే చూడలేము, ప్రకటన గ్రంథంలో కృపనే చూడలేము. ఈ కృపను రాసింది చదువుకోవటానికి మనకు కుదరకపోతే ఇంకా మన జీవితంలో ఆ కృపా మహదేశ్వరాన్ని అనుభవించడానికి జీవితం సరిపోతుందని ఎలాగనుకుంటాం? మరి మానేస్తామా? వద్దందామా? ఇది ఎలాగో కుదరదని వదిలేస్తామా? అట్లన రాదు. దేవుని కృప నిరక్తకం చేయటానికి మనం పిలువబడలేదు. ఆయన కృప ఐశ్వర్యాన్ని అనుభవించడానికి మనం పిలువబడ్డాం. అందుకే మీరు అనుమతిస్తే కీర్తనల్లో ఆయన కృప యొక్క మహాత్మ్యమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ పొందుపరిచినాడు కొన్ని సంగతులు ఒక 5 విషయాలు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. కీర్తనల్లు 86వ కీర్తన 13వ వచనం, Psalm 86:13. 86వ కీర్తన 13వ వచనం. ప్రభువా నా దేవా, నా యెడల నువ్వు చూపిన కృప అధికమైనది. కనుక కృపలో ఉన్న మొదటి విశిష్టత అధికమైన కృప. దేవుడు మన పక్షాన ఎప్పుడు అధికమైంది చూపించాలని కోరతాడు. ఎందుకంటే ఆయనే అధికుడు, ఆయన సామాన్యమైన వాడు కాదు.
ఆయన మనిషిని యొక్క ఊహకు జ్ఞానమునకు మించినవాడు. అందుకని ఆయన మన ఎడల తన కృపను అధికమైనదిగా చూపించాలని ఇష్టపడతాడు. ఏంటి ఆ అధికమైన కృప అని అంటే, బైబిల్ చాలా అందమైందని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ప్రశ్న అక్కడే ఉంటుంది, జవాబు కూడా అక్కడే ఉంటుంది. ఎవరికి? చూసేవారికి. ఎవరికి? చెవులున్నవారికి. ఎవరికి? కళ్ళున్నవారికి. ఎవరికి? ఆశ ఉన్నవారికి. ఎవరికి? అర్థం చేసుకోవాలనుకునే వారికి. జవాబు ఏంటి? కింద వరుస, పాతాళ గాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అధికమైన కృప దేవుడు ఎక్కడ మనకు చూపించినాడంటే, మన ప్రాణమును పాతాళములో నుండి తప్పించినాడు. ఇది ఎవరు చేయలేరు. డాక్టర్లు ప్రాణం పోకుండా కొన్ని రోజులు పొడిగించగలరేమో కానీ ప్రాణమును కాపాడలేరు, ప్రాణాన్ని తీసుకొని రాలేరు. ఇక్కడ ఎవరైనా డాక్టర్లు ఉంటే మన్నించండి, మీరంటే వల్లమాలిన అభిమానం నాకు. కొంతమంది సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా నాకు పరిచయమే. క్రైస్తవ సోదరులు చాలామంది ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే, ప్రాణము దేవుడు ఇచ్చినాడు కనుక ప్రాణము దేవుని చేతిలోనే ఉంది. అయితే ఆయుష్ పొడిగించడం అనేది రోగాలు వచ్చినప్పుడు డాక్టర్లు కొంత ప్రయత్నం చేయవచ్చు దేవుని దయ ఉంటే, కానీ అగాధములో నుండి పాతాళములో నుండి ప్రాణాన్ని ఎవరు తీసుకుని వస్తారు? దేవుడు తప్ప. కనుక మన పరిస్థితి ఎలాగుందంటే, మన పాప స్థితిని బట్టి మన ప్రాణమంతా సొమ్మసిల్లి పాతాళం వైపు పరుగులు తీస్తున్నప్పుడు మనల్ని ఆ పాతాళములో నుండి బయటికి తీసుకురావటానికి. అందుకే వాక్యంలో మనం చూస్తున్నాం కదా, సమాధులు ఎవరైనా నీ కృపను వివరిస్తారా? కృప ఎక్కడ ఆరంభమవుతుందంట? సమాధిలో ఎవరైనా నీ కృపను వివరిస్తారా? అక్కడ ఎవరైనా నీకు స్తుతి చెల్లిస్తారా? సమాధిలోకి వెళ్లకుండా నన్ను కాపాడావు, నా ప్రాణాన్ని కాపాడినావు. కనుక మన ప్రాణం కాపాడబట్టు కొరకే రక్షకుడు తన ప్రాణాన్ని మన కొరకు సిలువలో అర్పించడానికి ఇష్టపడ్డాడు. అందుకే బైబిల్లో చెప్పబడిన తన స్నేహితుడు, ముఖ్యమైన స్నేహితుడు ఎవరంటే, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే అధికమైన లేదా మంచి స్నేహితుడు ఎవరున్నారు? హూ ఈజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ అదర్ దాన్ హీ దట్ గివ్ ఇట్ హిస్ హోల్ లైఫ్ ఫర్ దట్ పర్టిక్యులర్ పర్సన్. ఆ ప్రియమైన వ్యక్తి కొరకు తన ప్రాణాన్ని తనతోనగా అర్పించుకోవడానికి ఇష్టపడి మనఃపూర్వకంగా సిలువ మీదకి వెళ్ళే నిస్వార్థపడిన వ్యక్తి ఎవరున్నారు? ఇదేనాళ్ళు ఎవరైనా ప్రమాదంలో చిక్కుకుంటే వారికి ఏదైనా రక్తం అవసరమైతే ఒక బాటిల్ రెండు బాటిల్ కావాలంటే ఎవరిస్తారు అని ప్రయత్నం చేస్తుంటాం. ఇంట్లో వాళ్ళు ఇవ్వాలన్నా కూడా ఎవరో ఒకరు అడ్డమొస్తారు. భర్త ఇవ్వాలంటే భార్య అడ్డమొస్తారు, మీకు బాగలేదు మీరు ఏమిస్తారులేండి అని. వేరే వాళ్ళు ఇవ్వాలంటే ఇంకోళ్ళు అడ్డమొస్తారు. మరి చిన్న అవసరమైన సహాయంలో రక్తదానం చేయటానికి ఇంతమంది అడ్డమొస్తే ప్రాణదానము చేయటానికి ఇష్టపడిన ప్రభువు వారు మనఃపూర్వకంగా మానవ కోటి కొరకాయ ఆ శిలువ మీద వేలాడబడి చేసిన త్యాగానికి ఏమని పేరు పెట్టగలం? ప్రాణమును పగాధములో నుండి తప్పించిన అధికమైన కృప. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడగొచ్చా? నేను మిమ్మల్ని అడిగేంతటి వాడిని కాదు, మీరు ఎంతో అనుభవజ్ఞులు, పండితులు. మీ అనుభవం అంతా నా వయసు కూడా లేదనుకుంటా. అయినా వాక్యం మీద మీ గమనము కేంద్రీకరించడానికి ఇది ఒక చిరు ప్రయత్నం మాత్రమే. కీర్తన గ్రంథములో ప్రాణాన్ని గురించి చాలా సంగతులు రాసినారు. ప్రాణం ఎన్ని రకాలు? ప్రాణమునోళ్ళు చెప్పండి, ప్రాణం ఎన్ని రకాలు? దాదాపు 5 రకాలుగా ఉంటుంది. నేను చెప్తా, 103వ కీర్తనలో దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను. కనుక ఇదే ప్రాణము, సన్నుతించే ప్రాణము. ఇప్పుడు ఇవన్నీ అడిగిన తర్వాత నేను చెప్తా మనకి ఎలాంటి ప్రాణం ఉందో, అప్పుడు జవాబు చెప్పాలా? తర్వాత 42వ కీర్తనలో ఉంది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. మొదటిదేంటి? స్తుతించే ప్రాణము. రెండవదేంటి? తృష్ణగొనే ప్రాణము. మూడవదేంటి? ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచిన ఆశగల ప్రాణము. నాలుగవదేంటి? కీర్తన 41లో చెప్పబడింది, నా ప్రాణమా నీవు నాలో ఎలా కృంగియున్నావు, కృంగియున్న ప్రాణము. ఐదవదేం ప్రాణము? బైబిల్లో చాలా ఉన్నాయి కదా. ఈ 5వది ఏ ప్రాణం అంటే, నా ప్రాణము దేవుణ్ణి హత్తుకొని ఉన్నది, హత్తుకొని ఉండే ప్రాణము. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ 5 రకాల ప్రాణాల్లో మంది ఏ రకమైన ప్రాణం? నేను ఖచ్చితంగా చెప్పగలను, మంది మాత్రం ఒక రకమైన ప్రాణం. 6వ రకమా?
మరి ఏ రకం? నాలుగో రకం అనుకుంటా. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు. ఎప్పుడు మన ప్రాణం కృంగి ఉంటుంది? ఏం బ్రదర్ అట్లను ప్రాణం బాగలేదండి, మిగతావన్నీ బాగుంటాయి కానీ ప్రాబ్లం ఇస్ విత్ ప్రాణం. అందుకనే ప్రాణం బాగలేదు, ప్రాణం బాగలేదు, ప్రాణం బాగలేదు, ప్రాణం బాగలేదు. కొంతమంది మనసు బాగలేదు, మనసు బాగలేదు, మనసు బాగలేదు అంటారు. కనుక ప్రాణమును దేవుడు అలాగ విమోచించి తీసుకొని వచ్చినాడు. దావీదైతే ఒక మంచి అలవాటు పెట్టుకున్నారు. ఏంటి అలవాటు అంటే, ఆయన ఉదయకాలం లేచిన వెంటనే భార్యతో నా పిల్లలతో నా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే అలవాటు చాలా తక్కువ ఆయనకు. అందుకే ఆయన మొదటి ఎవరితో మాట్లాడతాడంటే ప్రాణంతో మాట్లాడతాడు. వెళ్ళి అద్దం ఎదురుకు నిలబడి, నా ప్రాణమా రాత్రంతా బాగా విశ్రాంతి తీసుకున్నావు, దేవుడు కరుణించి మరొక దినంలో ప్రవేశపెట్టాడు, కనుక దేవుడిని స్తుతించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోద్దు, పొరపాటు నేను ఏదైనా మర్చిపోతున్నాను నాకు గుర్తు చేశారేనా. మనం ఉదయం లేచిన తర్వాత ఏం చేస్తాం? ప్రాణంతో మాట్లాడే తీరుకుంది. అసలు మాట్లాడవచ్చు అని కూడా తెలియని వాళ్ళు చాలామంది ఇక్కడ కూర్చున్నారు కాదంటారా? ప్రాణంతో దైవికంగా మాట్లాడలేని వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఆ మధ్యలో నేను ఒక జోక్ చదివా. భార్య భర్తలు ఉన్నారంట. ఉదయకాలం ఇద్దరు నిద్ర లేచినారు. భర్త ఏదో ఆ పనులు ఈ పనులు అన్నీ చూసుకొని వచ్చేటప్పటికి భార్య ఇంకా పడక మీదే ఉంది. లేచి ఒకసారి మొబైల్ ఫోను చూస్తామని అనుకునిందంట. ఇదిగో నా మొబైల్ ఫోన్ ఎక్కడుంది ఇవ్వండి అంటే ఇచ్చినాడు. మొబైల్ ఫోన్ ఇచ్చిన తర్వాత ఆ మేకప్ కిట్ కూడా ఇవ్వంటే మేకప్ కిట్ ఇచ్చినాడు. ఉన్న పాటు మేకప్ అప్లై చేసుకుంటుందంట. ఆయన అన్నాడు, ఏంటమ్మాయి లేచి వాష్రూమ్కి వెళ్ళి అన్నీ ముఖం కడుక్కున్న తర్వాత కదా మేకప్ కొట్టుకోవాల్సింది, మొదట నువ్వు పడక మీద కూర్చొని ఇంకా మేకప్ చేసుకుంటున్నావు ఏంటంటే, ఆ బలవాళ్ళు ఉండండి, నా మేకప్ చేసిన ఫేసే నా ఫోన్కి పాస్వర్డ్, అది ఓపెన్ కావాలంటే మేకప్ ఫేస్ ఉండాలా. సో మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకప్ ఫేస్ విచ్ ఇస్ ఎ పాస్వర్డ్ ఫర్ ద ఫోన్. ఒక ఆయన లూకాస్ వార్తలో ఉన్నాడు. ఆయన కూడా ప్రాణంతో మాట్లాడేది అలవాటు. కానీ ఆయన ఏం మాట్లాడినాడంటే, నా ప్రాణమా తినము త్రాగము సుఖించు. అలాగ మాట్లాడేవాళ్ళు ఉంటారు. దావీదు వలె మాట్లాడేవాళ్ళు ఉంటారు. దావీదు వలె మాట్లాడేవాళ్ళు దైవత్వంలో ఉన్నవారు. ఆ ధనవంతుని వలె మాట్లాడేవాళ్ళతో దేవుడు అన్నాడు, వెర్రివాడా ఈ రాత్రి డాష్ తీసుకుంటున్నాను, ఆస్తే డబ్బులా చదవా గౌరవమా బట్టల ప్రతిష్ట ఏది తీసుకున్నా పర్వాలేదు, ఏది తీసుకోకూడదు ప్రాణం తీసుకోకూడదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఇంకేం తీసుకున్నా ఒకటే ఏ తీసుకుంటా నీ దగ్గర నుండి, ఏంటని నీ ప్రాణం తీసుకుంటా. ఒకటి సర్వలోకమును సంపాదించుకొని డబ్బులు పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని రాశారా? జీతం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అని రాశారా? బండి పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అని రాశారా? తన ప్రాణమును పోగొట్టుకు. వాట్ ప్రాఫిట్ ఎట్ ద మ్యాన్ ఇఫ్ హీ గెయిన్స్ ద హోల్ వరల్డ్ అండ్ లూజెస్ హిజ్ ఓన్ సో. కనుక దేవుని జనమా, దేవుని ప్రజలైన వారలారా, మన ప్రాణమును అగాధములో నుండి, పాతాళములో నుండి, నరకములో నుండి దేవుడు రక్షించుట కొరకాయి తన అధికమైన కృపను యేసుక్రీస్తు ప్రభు ద్వారా సెలవులో మన కొరకాయ చూపించినాడు. యహోవా ఉండు స్థలము, యహోవా ఉండు స్థలములో ఆయన కృప ఉంది. ఆయన ఆలయములో ఆయన కృపను ధ్యానించితిమి. ఆ కృపను ధ్యానించేటప్పుడు మనకేం గుర్తొస్తుందంటే, నా ప్రాణం ఎక్కడో నేలనంటి ఉండాల్సింది, నా ప్రాణం సమాధిలోకి వెళ్ళాల్సింది, నా ప్రాణం ఈ దినాన సజీవుల దేవుని సన్నిధిలో కనబడగలుగుతున్నానంటే, నా విషయంలో అధికమైన కృప చూపిన ఆ దేవుడు స్తుతించబడును కాక. యహోవా ఉండు స్థలములో దేవుని యొక్క కృప ఆశ్చర్యకరమైనదిగా లేదా అధికమైనదిగా దేవుడు మనకు చూపిస్తూ వచ్చినాడు. రెండోది చూస్తామా? కీర్తనలు 31. ఏడవ వచనం Psalm 31:7. 31వ కీర్తన 7వ వచనం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలు నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందపడుతుడనై సంతోషించేదను. కనుక రెండో రకమైన కృప ఆనందభరితులను చేసే కృప. సాధారణంగా మనకు ఆనందం ఉండదు, మన ఫేసులు చూస్తేనే అర్థమవుతుంది వేరే వాళ్ళకి, ఇది ఎలాంటి ఫేసులా అని అనుకుంటూ ఉంటారు. అందుకనే కొంతమంది ఫేసులు ఎలాగుంటే ఎప్పుడు గుమ్మడికాయ మాదిరి ఉంటాయి, కొంతమంది ఫేసులు మాత్రం ఎప్పుడు నవ్వుముఖంతో ఉంటుంది. స్మైల్ ఆల్వేస్ ఓపెన్స్ ద హార్ట్ బ్లాక్స్ అంట.
హృదయానికి కలిగిన బాధలన్నింటిని ఓపెన్ చేయడానికి ఒక చిన్న నవ్వు చిరునవ్వు ఉంటే చాలు. అలాగే చిరునవ్వు అని ఎప్పుడు నవ్వకూడదు. ఎప్పుడు నవ్వుతూ ఉన్నాం అనుకేమంటారు, వీళ్ళకి బాగాలేదు బెంగళూరుకి తీసుకెళ్ళాలా అనుకుంటారు, లేకపోతే హైదరాబాద్ ఎర్రగడ్డకి తీసుకెళ్ళాలా అని అనుకుంటారు. ఎప్పుడు నవ్వాలో అప్పుడు నవ్వాలా, ఎప్పుడు ఏడవాలో అప్పుడు ఏడవాలో. అందుకే 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞానైన సొలొమోను ప్రసంగి రాస్తున్నాడు, ప్రతి దానికి సమయం ఉంది. దాంట్లో ఏమున్నాయి, నవ్వటానికి సమయం ఉంది, ఏడవటానికి సమయం ఉంది. కానీ మనం అంత ఆపోజిట్ కదా, ఏడ్చే దగ్గర నవ్వుతాం, నవ్వే దగ్గర ఏడుస్తుంటాం. ఎవడన్నా చనిపోయి బాధపడుతుంటాం అనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతాం మాట్లాడుతుంటాం. సో స్ట్రేంజ్, చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, ఏంటబ్బా వీళ్ళు ఇలాగ మారిపోయారు ఏంటి అని. ఎందుకంటే బహుశా దైవత్వం యొక్క లక్షణము మనలో కనబడట్లేదేమో. ఇక్కడ వాక్యంలో చెప్పబడింది ఏంటంటే ఆనంద భరితుడనాయి. ఆనందం ఎలాగొస్తుంది, ఆనందం ఎలాగొస్తుంది, హౌ కెన్ వీ గెట్ జాయ్, సంతోషం సమాధానం, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి. ఆయనకు వేరుగా ఆనందం మనకు లేదు. అందుకే 6000 సంవత్సరాల్లో మానవ చరిత్రలో మహాజ్ఞానైన సొలొమోను పరంగితను రాస్తూ 2వ అధ్యాయంలో అన్నాడు ఏమని, ఆనందభరితుడనై నేను అతని నీడను కూర్చుంటుని అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. ఈ లెడెత్ మీ ఇంటు ద బ్యాంక్వెట్టింగ్ హాల్. ఆనందభరితుడనై అతని నీడను కూర్చుంటుని, ఏ నీడది, జల్దరు వృక్షపు నీడ. ఎందుక జల్దరు వృక్షపు నీడ కింద కూర్చున్నాడు, అదే పరమగీతంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఆ జల్దరు వృక్షము కింద నేను నిన్ను లేపితిని. ఈ వాక్యం మీలో చాలామందికి పరిచయం లేదేమో, ఒకసారి చూస్తే మంచిది. పరమగీతం సాంగ్ ఆఫ్ సాలమన్ 8వ అధ్యాయము 5వ వచనం, సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 8 వర్స్ 5, పరమగీతం 8వ తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యువతే, జల్ద వృక్షము కింద నేను నిన్ను లేపితిని. కనుక జల్ద వృక్షము మనం లేపబడిన స్థితిని జ్ఞాపకం చేస్తుంది. ఏంటి జల్ద వృక్షం, యేసు ప్రభు యొక్క సిలువ. ఆ సిలువ దగ్గరే మనం లేపబడ్డాం. ఆ సిలువ దగ్గర మనం ఎలాగుంటిమి, ఇంతకుముందు చనిపోయి ఉంటిమి, పండుకొని ఇంటిమి. చనిపోయిన వాళ్ళు ఎలాగుంటారు, పండుకొని ఉంటారు. చనిపోయిన వాళ్ళు పండుకోకుండా నిలబడ్డారు అనుకో, ఇక్కడ ఎవరైనా ఉంటారా, ఎవరు నిలబడి ఉంటే వాళ్ళు నిలబడి ఉండాలి, ఎవరు పడుకొని ఉంటే వాళ్ళు పడుకొని ఉండాలి. చనిపోయిన వారు ఎప్పుడు పడుకొని ఉంటారు. సాధారణంగా కొన్ని సాంప్రదాయాల్లో మాత్రం వాళ్ళని సమాధికి తీసుకెళ్ళేటప్పుడు కూర్చోబెట్టి తీసుకెళ్తారు, అది వేరే విషయము. కానీ మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా చనిపోయిన వారిని ఇలాగ నిలబెట్టి సమాధోటకు తీసుకుని వెళ్ళే దృశ్యము చూసారా, విన్నారా, ఎక్కడ అలా జరగదు. చనిపోయిన వాళ్ళు ఎలాగుండాలా, ఒకే ఒక పొజిషన్, వాళ్ళు ఖచ్చితంగా పడుకొని ఉండాలా. ఈ పడుకొని ఉన్నవాని లేపాలా. అందుకే మరి యేసుప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. దిగి వచ్చి ఏం చేశాడు, పడుకొని ఉన్నవాడిని లేపాలంటే ఆయన కూడా పడుకోవాలా. అందుకే లూకాసు వార్త 2వ అధ్యాయంలో చెప్పబడింది ఏమని, దావీదు పట్టణం అందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండటం మీరు చూచెదరు, దానికి ఇదే మీ కానవాళ్ళు. ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. ఎందుకంటే పరుండబెట్టబడిన మనం ఇప్పుడు లేవాలా. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడింది, ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాము, ఆయన మనల్ని క్రీస్తు యేసును బట్టి లేవనెత్తి పరలోక స్థలాల్లో ఇప్పుడు కూర్చుండబెట్టాడు. సమాధిలో పడిపోయిన మనము ఆ జల్ద వృక్షం అనే శిలువ కార్యం ద్వారా లేపబడి తిరిగి ఆయన స్థలములోనికి, పరలోక స్థలములో నిలబడే భాగ్యములోనికి ఆయన యొక్క కృప మనల్ని తోడుకొని వచ్చింది. అందుకే ఈ కృపను గురించి ఈ కీర్తనలో 31లో చెప్పబడింది ఏంటంటే, ఆనందభరితులను చేసే కృప. సాధారణంగా ఆనందం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. బయట కొంతమంది ఎక్స్ప్రెక్ట్ చేయరు, ఫీలింగ్స్ చాలా తక్కువ ఉంటాయి, ఎమోషన్స్ చాలా తక్కువ ఉంటాయి. కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమందికి తక్కువ ఉంటాయి. ఎక్కువ ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే లేనిది కూడా ఇంక ఎక్కువ చేస్తుంటారు, తక్కువ ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నది కూడా చేయకుండా ఉంటారు, రెండు కష్టమే. లూకా భక్తుడు అంటే, లూకాను గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక డాక్టర్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా ఇందాక, అందుకే లూకా కూడా డాక్టర్ కనుక ఆయన రాసిన సువార్తల్లో మనకు సంతోషము ఆనందాన్ని గురించి చాలా ఎక్కువగా రాస్తాడు. అలాగే మత్తయి కూడా రాసిన పుస్తకంలో మనం చూస్తాం, తూర్పు దేశ జ్ఞానం హేరోద్ దగ్గరకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ, మేము ఆయన నక్షత్రమును చూచి ఇక్కడికి వచ్చినామని అన్నారు.
ఆ తర్వాత రాజు ఏ రోజు గమనించిన తర్వాత జ్ఞానులు అక్కడి నుండి వెళ్ళిపోయేది, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వెళ్ళి యేసుప్రభుని చూచినారు. కనుక యేసుప్రభు నక్షత్రం చూసి వారు అత్యానంద భరితులయ్యారు. ఆ నక్షత్రం మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, తర్వాత ఎక్కడికి వెళ్ళింది, మీ ఊరికి వచ్చిందా? ఆయన నక్షత్రాలకు పేర్లు పెట్టేవాళ్ళు. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి మనకింట్లో? ఇద్దరు ముగ్గురు పిల్లలు కనింటారు కదా మీరు. కొన్నిసార్లు వయసు ఎక్కువైపోయిన తర్వాత 40 ఏళ్ళు దాటిన తర్వాత షుగర్ బీపీ వస్తే పెద్ద చిన్నోని విలువలంటే పెద్దంతో నుండి స్టార్ట్ చేస్తారు. మా అమ్మ కూడా అట్లే, నేను 4వ వాడిని, పెద్ద కొడుకుతో నుండి స్టార్ట్ చేస్తుంది నా పేరు విలువాలంటే. కానీ కొన్నిసార్లు అలాగ జరుగుతుంది, మనం మర్చిపోతాం. కానీ దేవుడు అలాగ చేసేవాడు కాదు. అందుకనే వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడిన సంగతి ఏంటంటే ఆయన నక్షత్రాలకు పేర్లు పెట్టాడు, కోట్ల కొలది నక్షత్రాలు. అందులో ఒక్క నక్షత్రం ఆయన కొరకు ఆ రోజే పుట్టింది, జ్ఞానాన్ని తెచ్చింది. ఆ తర్వాత ఆ నక్షత్రం అదృశ్యమైంది, ఎక్కడుందో మనకు తెలియదు. ఇప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలోనికి వస్తే మనకు సంతోషమే సంతోషమే సంతోషమే. అసలు క్రిస్మస్ వర్తమానమే సంతోషం కదా. ఇదిగో ప్రజలందరికీ నీ కలుగుబో మహా దుఃఖకరమైన సంగతి ఏమనగా ఆనందా, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహాసంతోషం. డాక్టర్లకి ఏంటి సంతోషం ఏంటి? మీరు ఎప్పుడైనా డాక్టర్లు సంతోషంగా నవ్వుతూ ఉండేది చూసారా? చూసారా? నాకు తెలిసి చూడరు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్న ఇంట్లో ఉన్న ఒకటే మూడు. అదేం మూడు అంటే మరి వెళ్ళి డాక్టర్ గారు వాళ్ళు చనిపోతున్నారు అట్ట ఇట్ట ఉంది అంటే సరే వస్తానులేండి. డాక్టర్ గారు వాళ్ళు చనిపోయారా, చనిపోయారా, సరే వస్తానులేండి. డాక్టర్ గారు వాళ్ళు బాగయ్యారు మేము డిశ్చార్జ్ అవుతున్నాం, సరే మంచి. చనిపోతున్నా ఒకటే, చనిపోయారన్న ఒకటే, డిశ్చార్జ్ అవుతున్నామన్నా ఒకటే. మీరు ఈ మూడ్స్ గమనించండి. ఎప్పటికైనా వాళ్ళకి ఏమి అంత ఎగ్జైట్మెంట్ ఏమి ఉండదు, ఎందుకంటే ఆ వృత్తి అలాంటిది. అట్లా అయిపోయింటారు వాళ్ళ మనుషులు. నేను కొంతమంది నాకు పరిచయం ఉన్న సీనియర్ డాక్టర్లను అడిగాను, ఎంసీహెచ్లో చేసిన వాళ్ళు, ఎందుకు బ్రదర్ మీరు ఇలాగ అయిపోయారంటే అన్న పీజీలోనే విసుగొచ్చిపోతుంది. ఇంకా ఆ తర్వాత అంతా మాకు మామూలు అయిపోతుంది, ఏమీ స్పందన అనేది చెప్పలేకపోతూ ఉన్నాము. ఈ డాక్టర్ అన్నాడు సంతోషం, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా సంతోషం. అందుకే మీరు గమనించినారు లేదా లూకా సువార్త సంతోషంతో ఆరంభమవుతుంది, సంతోషంతో ముగించబడుతుంది. గొర్రెల 100 గొర్రెల్లో గొర్రె దొరికిన తర్వాత గొర్రెల కాపరి లేదా మంచి కాపరి ఏం చేస్తాడు? సంతోషముతో తప్పేని కుమారుడు వచ్చిన తర్వాత తండ్రి ఏం చేస్తాడు? మీరును మాతో పాటు దుఃఖపడండి అన్నాడా, సంతోషించుడి. కనుక సంతోషమే సంతోషమే సంతోషం. వేర్ దేర్ ఇస్ జీసస్ దేర్ ఇస్ జాయ్. యేసుప్రభు ఎక్కడుంటాడో అక్కడ సంతోషం ఉంటుంది. వేర్ దేర్ ఇస్ నో జీసస్ నో జాయ్. యేసుప్రభు లేడు అక్కడ సంతోషం లేదు. ఆనందపడుతున్నాయి నేను అతని నీడను కూర్చుంచుని. కనుక ఆయన కృపను గురించి 2 విషయాలు మనం చూసినాం. మొదటిది ఏంటి? అధికమైన కృప ప్రాణమును తప్పించింది. 2వది ఏంటి? ఆనందభర్తలు చేసే కృప. 3వది ఏంటి? 31వ కీర్తన Psalm 31:21 31:21 ప్రాకారముగల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపినాడు. ఏ కృప ఇది? వెరీ గుడ్. ఇప్పుడంతా ట్రాక్లోకి వచ్చినారు. ఆశ్చర్యకరమైన కృప, వాట్ అమేజింగ్ గ్రేస్. మొదటిది ఏంటి? అధికమైన కృప. 2వది ఏంటి? ఆనందభర్తలను చేసే కృప. 3వది ఏంటి? ఆశ్చర్యకరమైన కృప. ఎక్కడి ఆశ్చర్యకరమైన కృప చూపించాడు? ప్రాకారము గల పట్టణములో. ఏంటి ప్రాకారం కలిగే పట్టణము? మనం నిన్న మనం చూసాం కదా, ప్రాకారం కలిగిన పట్టణమే యెరూషలేము. అదే దేవుని మందిరము, అదే ఆయన ఆలయము. కనుక ఆయన ఆలయములో నీ కృపను గురించి మేము ధ్యానించితిమే. ఆయన ఆలయంలోనే మనకు ఆశ్చర్యకరమైన కృప ఆయన చూపించేవాడు. అంటే ఈ కృపను మనం ఊహించలేము. ఇలాగ జరుగుతుంది, ఇలాగ మాట్లాడతాడు, ఇలాగ నడిపిస్తాడు, ఇలాగ మనతో పాటు వస్తాడు, మన అక్కడ దేవుడు ఇలాగ తీరుస్తాడని మన ఊహకందని విధానములో దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేస్తుంటారు. కొన్నిసార్లు మనం జీవితంలో
ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉంటామో, ఇప్పుడు ఎలాగ చేస్తాడు, ఇప్పుడు ఎలాగ, ఇప్పుడు ఎలాగ, ఇప్పుడు ఎలాగ, ఇప్పుడు ఎలాగ అనే పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మన ఊహకు అందని విధానములు, అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చే శక్తి కలిగిన దేవుడు ఆశ్చర్యకరంగా చేస్తాడు. ఎందుకు ఆశ్చర్యకరంగా చేస్తాడంటే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు కనుక ఆశ్చర్యకరుడు, కనుక ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు చూసి అనేకులు ఏమయ్యారు, ఆశ్చర్యపడతారు. కానీ దేవుని యొక్క కృప, దేవుని మందిరములో ఆశ్చర్యకరముగా దేవుడు సహాయం చేస్తాడు. అందుకే మందిరానికి రండి, సహవాసానికి రండి, సంతోషించండి, దేవుని ప్రజలతో కూడి రండి అని చెప్తాము. ఏదో మీరు వస్తే మందిరం అంతా నిండుతుంది, కానుకలు పెట్టి నిండుతాయి, చెక్కబుక్కలు బాగుంటాయి అనేది కాదు ఉద్దేశము. అదేంత తర్వాత సంగతి, ఆఖరి సంగతి. ప్రాథమికమైన సంగతి ఏంటంటే ప్రాకారము గల పట్టణములో ఆయన ఆశ్చర్యకరమైన కృపను మన పక్షాన వెల్లడి చేయటం కొరకాయి. దేవుని ప్రజలమైన మనము ఆయన యొక్క మందిరావరణంలోనికి, ఆయన ఉన్న స్థలంలోనికి, ఆయన నివాస స్థలంలోనికి, ఆయన ఏర్పరచుకున్న స్థలంలోనికి, ఆయన పరిశుద్ధ పీఠం దగ్గరికి, ఆయన సాక్ష్యం దగ్గరికి, మందసం దగ్గరికి, ఆ గుడారములోనికి రావాలని కోరబడుతున్నాం. అనేక సందర్భాల్లో మన సహవాసంలోనికి రావటానికి ఇష్టపడము. దేవుని ప్రజలమైన మనము సహవాసము కలిగి ఉండట చాలా మంచిది. ఎవరు బుద్ధిమంతులు అవుతారో వాళ్ళు సహవాసంలోనికి వస్తారు, ఎవరు బుద్ధిమంతులుగా ఉండటానికి ఇష్టపడట్లేదో వారు సహవాసంలోనికి రాలేరు. ఈ సహవాసం ఏం చేస్తుందంటే మన కొరకు ప్రార్థన చేస్తుంది. అందుకని మన ప్రార్థన దేవుడు వాడి ప్రార్థనలు ఆలకించి మన అక్కడ తీర్చుడి కొరకే, ప్రాకారం కలిగిన పట్టణంలో మనకు సహాయం చేయటం కొరకే ఆశ్చర్యకరంగా తిరిగి రావాలని కోరుతూ ఉన్నాడు. అదొక దేశం, ఆ దేశాన్ని ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయనకు ఒకరోజు వింతైన ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, నా దేశంలో బుద్ధిహీనులు ఒక 5 రకాలైన మనుషులు కావాలా అనుకున్నాడు. అందుకే మంత్రి చిత్త మహాప్రభు దేశంలో సంచరించి కరుడు కట్టిన 5 మంది బుద్ధిహీనులను తీసుకున్నారు. బుద్ధిహీనుల కరెక్ట్గానే చెప్తున్నారా, పొరపాటు ఏమైనా చెప్తున్నారా? లేదు లేదు, ఖచ్చితంగానే చెప్తున్నా. బుద్ధిహీనులను వెతికి పట్టుకునే రా. మంత్రి గారు విన్నారు. ఆ తర్వాత రాజు సముఖంలో నుండి, అంతఃపురంలో నుండి ఇప్పుడు బయలుదేరారు. బయలుదేరి వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి ఆయనకు కనిపించినాడు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, ఇలాంటి వీధి దీపం దగ్గర అటు ఇటు ఏదో తారాడుతూ వెతుకుతున్నట్లున్నాడు. మంత్రి గారు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏంటయ్యా ఇక్కడ ఎదుగుతున్నావంటే, నేను పోగొట్టుకున్నాను లేండి, చాలా విలువైంది అన్నాడు. ఎక్కడ పోగొట్టుకున్నామంటే అక్కడ చీకట్లో పోగొట్టుకున్నానండి అని. మరి ఇక్కడ ఎందుకు ఎదుగుతున్నామంటే ఇక్కడ వెలుగుంది కదండి, అందుకే ఇక్కడ ఎదుగుతున్నాను అన్నాడు. అప్పుడు మంత్రి గారు అనుకున్నాడు, వీడు మంచి పనోడు, మా రాజుకు సరిపోతాడు, కనుక అయ్యా నేను నీకు 1000 రూపాయలు ఇస్తాను, రాజు దగ్గరికి వస్తావంటే సరేనండి వచ్చేస్తానండి అన్నాడు. ఈ మంచి పనుని తీసుకొని ఇంకా కొద్దిగా ముందుకు పోతూ ఉంటే అక్కడ ఒకడు గాడిద మీద ఎక్కేసి వస్తున్నాడు. గాడిద మీద ఎక్కి తన సూట్ కేసు, లగేజ్ అంతా తన తల మీద పెట్టుకుని ఉన్నాడు. ఏంటి బాబు గాడిద మీద ఎక్కి తల మీద పెట్టుకున్నామంటే, గాడిద నన్నేం మోయలేదు కదండి, నా బరువునే మోస్తుంది, లేదా నా లగేజ్ ఏం మోస్తుంది, అందుకే నేనే నా లగేజ్ని మోస్తున్నా, గాడిద నన్నే మోస్తుంది, బాగలేదండి, నువ్వు కూడా మంచి పనివాడేరా, మా రాజుగారికి సరిపోతావు, కనుక నువ్వు కూడా 1000 రూపాయలు ఇస్తాను వస్తావా అన్నాడు. సరేనండి వస్తానన్నాడు. ఇంకా కొద్దిగా దూరం పోయాడు. దూరం పోతే ఒకడు పరుగు పరుగున ఆయాసపడుతూ పరిగెత్తేసి వస్తున్నాడు. మిడిల్ ఏజ్డ్ పర్సన్, బహుశా విశాఖపట్నం అనుకుంటా అయింది. మీరేమి ఫీల్ గారు కదా. ఈ మంత్రి గారు అన్నారు, ఏంటి పరుగు పరుగున వస్తున్నావు అంటే, ఏం లేదండి, ఇంట్లో నేను నా భార్య పోట్లాడుతున్నాము, మా భార్య ఉన్నట్టుండనింది, మనం పోట్లాడు గట్టి కరవద్దు, బయటవాళ్ళకి వినిపిస్తుంది అని చెప్పింది, అందుకనే బయటవాళ్ళకి మేము పోట్లాడింది వినిపించిందా లేదో తెలుసుకుందామని పరిగెత్తేసి వస్తున్నానండి అన్నాడు. వీడు కూడా మంచి పనివాడే, కనుక మా రాజుకు సూట్ అయిపోతాడు అని అనుకున్నాడు. 1000 రూపాయలు ఇస్తానయ్యా, నువ్వు రాజు దగ్గరికి వస్తా అంటే వస్తానండి అన్నారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 3 అయ్యారు. ఇంకా కొద్దిగా దూరం పోతుంటే ఒక 1 మంచి నడవయసులో ఉన్నాడు, పోట్లాడుకుంటున్నారు, రక్తాలు గారిపోతున్నాయి, చెమట కూడా గారిపోతుంది. ఏంటో ఇంత పోట్లాడుతున్నారు మీరు, ఏం జరిగింది, ఏం నష్టం జరిగిందంటే, ఏం లేదండి అని ఒకటి చెప్పాడు. నా మేకలన్నీ వన్ని సింహం తినేస్తుంది అంటండి అన్నాడు. అంటే నువ్వు సింహం ఎక్కడ తెచ్చుకున్నావురా అన్నాడు. ఎక్కడ తెచ్చుకోలేదండి, కలలో నాకు సింహం కనిపించింది, వాళ్ళ మేకలు తింటున్నట్లు నాకు కనిపించింది అన్నాడు. కలలో కనిపిస్తే మీరు ఒరిజినల్గా పొట్లాడుకోవడం ఏంట్రా అంటే, వాడు నా మేకలు ఎలాగ తింటుంది వాళ్ళ సింహము, అట్లా తినటానికి లేదు, అందుకే నేను వాడిని కొట్టడానికి వచ్చినాను, వాడు నన్ను కొట్టడానికి వచ్చినాడు కనుక నిన్ను కాపాడుకోవటానికి నేను వాడిని కొడుతున్నా. ఇది మీకు కల వచ్చింది, నీకు సింహము లేదు, వీడికి
మేకలు లేవు, కానీ ఎక్కడో అనిపించింది అట్లా, అందుకని ఇద్దరు పోట్లాడుతున్నారు. మంత్రి అనుకున్నాడు వీళ్ళిద్దరు కూడా మంచి పనిమంతులే, రాజుకు సూట్ అవుతారు అని. ఇప్పుడు 5 మందిని తీసుకున్నాడు. ఈ మంత్రి రాజు దగ్గరికి బయలుదేరాడు. కథ కట్ చేస్తామా? సీన్ కట్ చేస్తే ఈ 5 మంది బుద్ధిహీనులు ఎవరు? నా ప్రశ్న మీకు అర్థమైందా? చెప్పారు కదా బ్రదర్ 5 మంది బుద్ధిహీనులు ఎవరని, మళ్ళీ ఎవరని అడుగుతున్నారు ఏంటి అని. అదే తెలుగు. ఈ 5 మంది బుద్ధిహీనులు ఎవరు? నేనే. ఈ 5 మంది బుద్ధిహీనులు ఎవరు? మనమే. అంటే మీరు బాధపడవద్దు. ఎలాగ మనమే ఈ బుద్ధిహీనులు అని అంటే, ఇప్పుడు నేను వివరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది ఏంటి, ఎక్కడో చీకట్లో ఒక వ్యక్తి ఏదో పోగొట్టుకున్నాడు విలువైంది, కానీ వెలుతురులో దాన్ని వెతుకుతున్నాడు. ఎలాగ దొరుకుతుంది? విశ్వాసులు మనం కూడా, దేవుని ప్రజలం కూడా ఎక్కడో మనం నష్టపోయాం. ప్రార్థనలో, వాక్యంలో, దేవుని సేవించడంలో, దేవుని కొరకు జీవించడంలో, దేవుని సాక్ష్యం చెప్పడంలో అక్కడ మనం నష్టపోయాం. అక్కడంతా పోగొట్టుకునింది, అక్కడ ఎత్తుక్కోకుండా పోగొట్టుకునింది వదిలేసి ఎక్కడో ఎత్తుకడానికి మనం ట్రై చేస్తున్నాం. ఇంట్లో పోగొట్టుకొని టీవీ దగ్గరికి వచ్చి వాక్యం చేస్తే ఎలాగే ఎత్తుకుతావు? అందుకని ఒక ప్రవక్త అన్నాడు, ఏంటన్నా నీ గొడవలు ఎక్కడ పోయింది? ఇదిగో నా గొడవలు ఇక్కడే నీళ్ళలో పడిపోయిందండి, ఇక్కడే నీళ్ళలో పడిపోయింది. కనుక ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే, ఎక్కడ పడిపోయినావో అక్కడే, ఎక్కడ పాడైపోయినావో అక్కడే, ఎక్కడ ఓడిపోయావో అక్కడే, ఎక్కడ పతనమయ్యావో అక్కడే, ఎక్కడ జీవితంలో నష్టపోయావో అక్కడే, ఎక్కడ సాక్ష్యం లేదో అక్కడే, ఎక్కడ కూలిపోయావో అక్కడే, ఎక్కడ కురిగిపోయావో అక్కడే, ఎక్కడ ఫెయిల్ అయ్యావో అక్కడే, ఎక్కడ పతనంలో ఉన్నావో అక్కడే. వేర్ యూ హ్యావ్ ఫాలన్, దేర్ గాడ్ వాంట్స్ టు లిఫ్ట్ యు అప్. అక్కడ దేవుడు నేను బయటికి తీసుకురావాలని కోరుతున్నాడు. అందుకనే పడిపోయింది ఒక దగ్గర, లేవడానికి ఇంకో దగ్గర, ప్రయత్నం చేయటానికి వీల్లేదు. యేసుప్రభు సమాధులు ఎక్కడ పెట్టబడ్డాడు? అక్కడే లేచినాడు. లేచినాడు రా సమాధిలో నుండి బయటికి లేచినాడు. విజయ గీతముతో, ఆర్భాటముతో, ప్రధాన యాజకుడిగా, పెళ్లి కుమారుడుగా, నమ్మకమైన సాక్షిగా పరలోక స్థలములోనికి ప్రవేశించడే కొరకాయి ఆ పాపుల రక్షకుడు సమాధిలో నుండి బయటికి లేచినాడు. ఇది నాన్న క్రైస్తవ జనమా, దేవుని ప్రజలారా, దేవుని సొత్తైన వాళ్ళారా, మనం ఒక దగ్గర పడిపోయినాము, కానీ వెతికేదేమో ఇంకో దగ్గర ఎతకడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ బుద్ధిహీనుడు నేను కాదా? ఈ బుద్ధిహీనులు మనం కాదా? రెండవది ఏంటంటే, ఒక బుద్ధిహీనుడు గాడిద మీద పోతున్నాడు, తన లగేజ్ అంతా తానే పెట్టుకుని ఉన్నాడు. ఏదో నీ లగేజ్ అంతా నువ్వే పట్టుకుని ఉన్నావు, గాడిద మీద వేయచ్చు కదండీ? గాడిదని అన్నే మహిళకు కష్టపడుతుందండి. మన నా లగేజ్ కూడా గాడిద మీద వేస్తే దానికి భారం ఎక్కువైతుంది కదండి అని. అంటే గాడిదకి నువ్వు నీ పాటు, నీతో పాటు మోసుకునేది కూడా అలాగే ఉంటుంది. మీలో కొంతమంది చూసింటారు, ఎవరైనా అసలు రైల్లో పోయేటప్పుడు, బస్సుల్లో పోయేటప్పుడు వాళ్ళు కూర్చున్నా కూడా వాళ్ళ బ్యాక్ ప్యాక్ అట్లే ఉంటుంది వెనక. నాకు అనిపిస్తుంది ఏం చదువుతారు వీళ్ళు? ఇంజనీరింగ్, MBA. ఎక్కడ బుద్ధి? ఇంట్లో పెట్టారా? రైల్లో కూర్చున్న తర్వాత బ్యాక్ ప్యాక్ తీసేయాలి కదా, అది సంచి తీసేసి పైన ఎక్కడో పెట్టుకోవాలి కదా, అట్లా వేసుకుని కూర్చుంటారేంటి? నేను కొంతమందిని అడిగిన అమాయకంగా, ఇంటి బాబు బ్యాక్ ప్యాక్ తగిలించుకుని ఎందుకు కూర్చున్నావు అంటే, సార్ దిగేటప్పుడు మర్చిపోతాను సార్. దానికి చదువు ఎందుకు చదవాలి నాయన? నీ బ్యాక్ ప్యాకే నువ్వు ఈ వయసులోనే మర్చిపోగలిగితే 20 ఏళ్ళకి చదువుకునే క్వశ్చన్లన్నీ పరీక్షకు వెళ్ళేటప్పటికి నువ్వు మర్చిపోవని గ్యారంటీ ఏముంది? నువ్వు మర్చిపోకుండా ఉండటానికి బ్యాక్ ప్యాక్ పైన పెట్టుకొని గుర్తు పెట్టుకొని తీసుకొని వెళ్ళేది ఒక అభ్యాసం. అది అభ్యాసం చేసుకుంటే కనీసం నువ్వు చదువుకుని చదవన్న పరీక్షలు రాయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఈ దినాల్లో మనకు తారసపడుతూ ఉంటారు. మనం కూడా ఏమనుకుంటామంటే, పేతురాశ్రు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడింది, మీ విషయం ఆయన చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. మనం అనుకుంటాం, అక్క మనం చాలా కష్టంలో ఉన్నాం కదా, మీ కష్టం ప్రభుకి చెప్పొచ్చు. అయ్యో బ్రదర్, ఇప్పటికే ఆయన చాలామంది కష్టాలు వింటున్నాడు, అందరు బరువు మోస్తున్నాడు, నా బరువే ఇంకెక్కడ మోస్తాడండి, ఆయన ఎందుకు పాపం ఇబ్బంది పెట్టాలో, నా బరువు నేనే మోసుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటాం. వీళ్ళు బుద్ధిమంతులా బుద్ధిహీనులా? ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీ భారమంతా నా మీద వేయండి, మీరు ప్రార్థన చేసేంత నా మీద వేయండి అంటే, మనమేమంటున్నాం, అయ్యో ప్రభు నువ్వు ఎట్టు మోస్తావు నాయన, నా పాపాలు ఏ మోసేసావు, ఇంక మళ్ళీ ఈ భారం ఏడమోస్తావు, ఈ చదువు, ఈ పెళ్ళి, ఈ పేరెంట్, ఈ పిల్లలు, ఈ ఉద్యోగం, ఈ వ్యాపారం, పరిచర్ ఆడమోస్తావు ప్రభు, అసలు నువ్వంటే మాకు ఎంత జాలో తెలుసా, అందుకే నువ్వు మిగిలిన నేనే మోసుకుంటున్నాను ప్రభు. ఇది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బుద్ధిమంతులు అని అనుకుంటున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు బైబిల్ ఏ జ్ఞాపం చేస్తుందంటే బుద్ధిహీనులు. మూడవ రకమైన వ్యక్తి ఎవరు? పొట్టడుకోవద్దు, గట్టిగా మాట్లాడద్దు, బయట వాళ్ళకి వినిపిస్తుంది అని అంటే, భార్య ఆయన బయటికి పరకలు తీస్తూ వచ్చినాడు, బయట వాళ్ళకి వినిపించిందా లేదా అని తెలుసుకుందాం. ఎవరు వీళ్ళు? మనమే కదా. అనేక సందర్భాలు ఇంక ఇలాగ ప్రతిదానికి మనం విస్తరించి మాట్లాడలేము, సమయ అద్దుబాటును బట్టి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం.
దేవుడు మనల్ని కరుణించి ఆయన సిలువ రక్తం ద్వారా కడిగి కొని శుద్ధీకరించి సంపాదించుకొని స్వాస్థ్యముగా జనముగా మనల్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయన కొరకు సాక్షులుగా జీవించాలని కోరబడుతున్నాం. కనుక ఇలాంటి బుద్ధిహీనులుగా మన ముందక బుద్ధిమంతులుగా ఉండాలని దేవుని యొక్క ఆశయం. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఆకాశ మండలంలో నక్షత్రం వలె ప్రకాశించడానికి అవకాశం ఉంది. అందుకే ఆయన నక్షత్రముతో పాటు మనము కూడా నక్షత్రాలే ప్రకాశించగలగాలంటే బుద్ధిమంతులుగా ఆయన యొక్క ప్రాకారము గల పట్టణములు ఆశ్చర్యకరమైన కృపను పొందేవారు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరు బుద్ధిమంతులు వారు ఆ ప్రాకారం కలిగిన పట్టణంలోనికి వస్తున్నారు. ఎవరు బుద్ధిమంతులు కాదో వారు ఆ పట్టణంలో ప్రవేశించలేకపోయారు. ఆ పట్టణము దేవుడు సహాయం చేసే పట్టణము, ఆ పట్టణము దేవుడున్న పట్టణము, ఆ పట్టణము అరుణోదయమైన దేవుని యొక్క సహాయము స్వీకరించే పట్టణము, ఆ పట్టణము దేవుని యొక్క సన్నిధి కాంతి కలిగిన పట్టణము, ఆశీర్వదించబడిన పట్టణం, పరిశుద్ధ పట్టణము, పరలోక పట్టణము, మన కొరకై సిద్ధపరచబడిన పట్టణము. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో ఆ పట్టణము అదే నూతన యెరూషలేము అనే పరలోక పట్టణము. అదే వెయ్యేండ్ల పరిపాలనలో మనం ప్రభుతో పాటు ఉండబోయే దేవుని నివాస స్థలమైన యెహోవా షామా, యెహోవా ఉండు స్థలం. యెహోవా ఉండు స్థలములో ద వెల్త్ ఆఫ్ గాడ్స్ ప్లేస్ ఉన్న ఐశ్వర్యం ఏంటి, సంపద ఏంటి చూడటానికి మనం ప్రయత్నం చేసినాం. దాంట్లో ఒకటి ఏంటంటే కృప. ఆ కృప ఎలాంటిదో కీర్తనలను ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మనం పరిగెరుకోవటానికి పూనుకున్నాం. ఈ కృపలో మొదటిది ఏంటి? అధికమైన కృప, ప్రాణమును విడిపించినాడు. కృపలో రెండవది ఏంటి? ఆనందభర్తలు చేసే కృప. కృపలో మూడవది ఏంటి? ఆశ్చర్యకరమైన కృప. కృపలో నాలుగవది చూస్తామా? కీర్తనలు 36:7. కీర్తన 36:7, Psalm 36:7. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నాలుగవది ఏంటి? అమూల్యమైన కృప. అంటే దీన్ని మనం వెలకట్టలేము, ఇది మానవ జ్ఞానమునకు ఊహకు మించినది. దేవుని యొక్క కృప ఆశ్చర్యకరమైనది మాత్రమే కాకుండా అమూల్యమైనది. మన దగ్గర ఏదున్నా కూడా అది అమూల్యమైనది కాదు. ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకోండి, బ్రదర్ ఈ యాపిల్ వాచ్ ఎంతంటే ఎంత చెప్తాం, ఈ యాపిల్ ఫోన్ ఎంతంటే ఎంతో చెప్తాం, ఈ కార్ ఎంతంటే ఎంతో చెప్తాం, ఈ అద్దలు ఎంతంటే చెప్తాం, షూ ఎంత, డ్రెస్ ఎంత అంటే చెప్తాం, ఇవాళ నీ వాచ్ ఎంత అంటే ఇది అమూల్యం అండి అని చెప్పామనుకో, ఈ డ్రెస్ ఎంత అంటే అమూల్యం అని చెప్పామనుకో, ఏదైనా మన దగ్గర ఉన్న వస్తువు మొబైల్ ఫోన్ పట్టుకొని ఎంత అంటే ఇది అమూల్యం అని చెప్పామనుకో, వాళ్ళు ఏమనుకుంటారు? మనసు ఆరోగ్యకరంగా లేడు, ఈయన కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్లుంది, మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలా అని అనుకుంటారు. అమూల్యమైనది ఆయన, ఆయన అమూల్యమైన వాడు, ఆయన రక్తం అమూల్యమైనది, ఆయన కృప అమూల్యమైనది, ఆయన వాగ్దానాలు అమూల్యమైనవి. విశ్వసించు వారికి ఆయన అమూల్యమైన వాడు. ఈజ్ ప్రెషస్ అండ్ ప్రైస్లెస్. ఆయనే అమూల్యమైనవాడు, ఆయనే వెలకట్టలేనివాడు. ఆ దేవుని గుర్చిన జ్ఞానములోనికి మనం తీసుకురాబట్ట కొరకాయ దేవుడు ఇలాగ మనల్ని నడిపించాలని ఇష్టపడుట దేవుని దయాపూర్వకమైన సంకల్పం. దేవా, నీ కృప అమూల్యమైనది. సమయం కావచ్చింది కనుక మనము ముందుకెళ్ళి ముగించడానికి ప్రయత్నం చేస్తాము. ఐదవది ఆఖరిది కీర్తనలు 57 అనుకుంటా. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. ఈ కృప యొక్క ఐదవ మిట్టి ఏంటంటే ఆకాశము కంటే ఎత్తైనది. ఆకాశం ఎంత ఎత్తుంది తెలీదా? చాలామంది సైన్స్ వాళ్ళు ఉన్నారు కదా, మనం ఎంత ఎత్తున్నామంటే చెప్తాం, బిల్డింగ్ ఎంత ఎత్తుందంటే చెప్తాం, హిమాలయ పర్వతాలు ఎంత ఎత్తుందంటే చెప్తాం. అంతకంటే ఇంకెత్తు మనకు ఎక్కువ తెలియదు. 10 కిలోమీటర్లే మనిషికి తెలిసిన ఎత్తు. లోతు కూడా ఎంత ఉంది? పసిఫిక్ మహాసముద్రం 10 కిలోమీటర్ల లోతు. అంతకంటే ఇంకేమి ఎక్కువ తెలియదు. అంతకు పైన ఇంకేమి లేదా? ఉంది కదా. ఆకాశము కంటే ఎత్తైన నీ కృప. ఆకాశాలు 3 ఉన్నాయని బైబిల్ చెప్తుంది. మొదటిది మనకు కనిపించి వాతావరణం, అంతరిక్షం అంతా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ. రెండవది మధ్యాకాశము, అక్కడికి యేసుక్రీస్తు ప్రభు వారు రానయ్యన్నాడు, ఆయనతో పాటు ఉండటానికి మనం కూడా కొనిపోబడేది. మూడవది దాని పైనున్న ఆకాశము. అందుకని పైనున్న ఆకాశం అందున్న కిందన్న భూమి మీద లేదు రక్షణ, మరి ఏ నామమున లేదు రక్షణ, ఈ నామముననే రక్షణ.
అదే యేసు నామము. అందుకని ఆయన ఆకాశమందు మహోన్నతుడు నువ్వు కమ్ము. ఈ పాపాత్ముడైన మనుషుడు 10 కిలోమీటర్లు దాకా పోయిన తర్వాత ఇంకా ఆ తర్వాత ఇంకా ఎడలేడు, ఇంక చేత కాదు, ఇంక వీలు కాదు. ఎంతసేపు ఉన్నా ఇక్కడున్నదాన్ని చూసడానికి ఇంత కష్టపడతా ఉంటే, చంద్రమండలం దగ్గరికి వెళ్ళి కాలు పెట్టడానికి చంద్రయాన్ అని ఒక మిషన్ పెట్టింటే అంతకంటే ఇంక ఎక్కువ ఎక్కడికి వెళ్ళగలడు మనుషుడు? అంతకంటే ఇంక ఎక్కువ వెళ్ళలేడు. కానీ ఎక్కువ వెళ్ళగలను, ఎళ్ళగలను, ఎళ్ళగలను తలస్తున్నాడు. వెళ్ళే ప్రయత్నాలన్నీ కేవలం వట్టివే, నష్టం కలిగించేవే. ఆ తర్వాత వెళ్ళడం అనేది దుస్సాధ్యము. ఇప్పుడు ఆ మధ్యాకాశంలో రెండు పైన ఉన్నాడు. అందుకే 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని అయిన సొలొమోన్ అన్నాడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలనే దేవా, దిస్ ఇస్ ద గాడ్, నథింగ్ కెన్ ఎవర్ కంటైన్ హిమ్. ఆయన ఏది పట్టలేదు, ఆకాశం పట్టలేదు, భూమి పట్టలేదు, సముద్రం పట్టలేదు, ఏదైనా పట్టలేదు. ఆయన అంత మహా ఉన్నతమైన ఆ దేవుడు పాపలమైన మనల్ని ప్రేమించి ఆయన కృప మన పక్షాన్ని చూపించుట కొరకై ఆకాశం కంటే ఎత్తైన కృప. ఎంత ఎత్తుందో ఆకాశం తెలియదు. ఇక్కడున్న సామాన్యమైన మనకి ఈ కృపను గురించి ఇంత అర్థం చేసుకోవడం కష్టమైపోతే ఆకాశం ఎంత ఎత్తుందో, నీ కృప మా పక్షాన్ని అంతెత్తుందో ప్రభువా? మన తీడలు ఆయనకున్న తలంపులు భూమి ఆకాశానికి ఎంత ఎత్తుకుందో అంతెత్తుందంట. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మీకు ఏమన్నా అనిపిస్తుంది, అర్థమవుతుందా? అవుతుందా లేదా? అర్థం కాదు. ఇది శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము. ఈ మధ్యలోనే నాసా వాళ్ళు ఒక పిక్చర్ రిలీజ్ చేశారు. ఆ పిక్చర్ ఏంటంటే అంతరిక్షం అంతట్లో కలిస్తే ఒక చిన్న చుక్క మాదిరి ఆ సౌర కుటుంబం అంతా కనిపిస్తుంది. ఆ చిన్న చుక్క లాంటి సౌర కుటుంబంలో భూగ్రహం ఇంకెంత చుక్క? ఆ చుక్క కలిగిన భూగ్రహములో ఆసియా భూభాగం ఎంత? ఆ భూభాగంలో ఆసియా ఖండం ఎంత? ఆ ఆసియా ఖండం చుక్కలో భారతదేశం ఎంత? ఆ చుక్కలో భారతదేశం చుక్కలో ఆంధ్రప్రదేశ్ ఎంత? ఆంధ్రప్రదేశ్ చుక్కలో విశాఖ ఎంత? విశాఖ చుక్కలో గాజువాక ఎంత? గాజువాకలో కూర్మానుపాలెం చుక్క ఎంత? కూర్మానుపాలెం చుక్కలో బేతనీ ప్రార్థన వందనం ఎక్కడ? అక్కడ కూర్చుని చుక్కలో నువ్వెక్కడా? ఎప్పుడైనా అర్థమైందా? 250 దేశాల్లో 7 బిలియన్ల ప్రజల గూర్చి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మనం ఏ పాటి వారము? ఇలాంటి పాపాత్ములమైన మనల్ని ఆ దేవుడు జ్ఞాపకం చేసుకుని కాలం సంపూర్ణమైనప్పుడు మానవాకారాన్ని ఆయన ఈ భూమి మీదకి పాపం భరించట కొరకే దిగి వచ్చాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపం ఎరుగుడు. అయితే మన పాపములన్నీ భరించడానికి ఆయన శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. కారణము లేని గాయాలు ఎవరికి? హేతు లేని దెబ్బలు ఎవరికి? ముళ్ళ కిరీటం ఎవరికి? ఉమ్మివేయబడిన మోం ఎవరికి? సోలిపోయిన దేహం ఎవరికి? దున్నబడిన దేహం ఎవరి కొరకు? పొడవబడిన ప్రక్కలో బల్లెపోటు ఎవరి కొరకు? రక్త ప్రవాహం శిలువలో నుండి ప్రవహిస్తున్న ప్రవాహం రక్త పూట ఎవరి కొరకు? పాపాత్మడైన మానవుని కొరకు కాదా? ఈ మనుషుడు ఆ దేవుని యొక్క సన్నిధిలో నుండి బయటికి వెళ్ళలేడు. అందుకని మనుషుడు ఏమనుకుంటున్నాడంటే, నేను బాగుంటే దేవుడు బాగుంటాడు. నో మ్యాటర్ వాట్ వీఆర్ స్పీక్స్ ఆఫ్ హిస్ సావర్నిటీ. దేవుడు మంచోడు, మనం ఎలాంటి వాళ్ళమైనా పర్వాలేదు. అది ఆయన సార్వభౌమత్వాన్ని జ్ఞాపకం చేసింది థియరీ నంబర్ 1. థియరీ నంబర్ 2 ఏంటంటే, గాడ్ ఈస్ గుడ్, ప్రొవైడెడ్ ఐఎమ్ గుడ్. స్పీక్స్ ఆఫ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు మంచోడే, నేను మంచోడైతే మంచోడు, నేను నీతిమంతుడైతే నీతిమంతుడు, నేను సత్యవంతుడైతే ఆయన సత్యవంతుడు. ఇది నా రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత, నాది జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు థియరీ నంబర్ 1 ఏం చేస్తుంది? గాడ్ ఈస్ గుడ్ అట్ ఆల్ టైమ్స్ నో మ్యాటర్ వాట్ ఐ యామ్. నేను ఎవరైనా పర్వాలేదు, ఎలాగున్నా పర్వాలేదు, గాడ్ ఈస్ గుడ్. దేవుడు అందరికీ అన్ని వేళల్లో అన్ని సమయంలో ఉపకారి. అది దేవుని యొక్క సార్వభౌమత్వం. ఇప్పుడు మీరు మొదటి నమ్ముతారా, రెండోది నమ్ముతారా? ఏది నమ్ముతారు, ఏది నమ్మరా? మీది మూడవది ఉందా? మొదటిదే, గాడ్ ఈస్ గుడ్ నో మ్యాటర్ వాట్ ఐ యామ్. నేను ఎలాంటి వాడినైనా, ఎంత పడిపోయినా, ఎంత చెడిపోయినా, ఎంత పాపాత్మనైనా, ఎంత దేశ దిమ్మరైనా, ఎంత దుర్మార్గుడినైనా, దేవుడు మంచివాడు. అందుకనే గాలి అందరికీ సమానంగా వస్తుంది. దేవుడు మంచివాడు, అందుకనే నీళ్ళు వస్తున్నాయి. దేవుడు మంచివాడు, అందుకనే ప్రాణం ఉంది. దేవుడు మంచివాడు, అందుకనే సూర్యుడు, చంద్రుడు, వెలుగు, ఈ అంతరిక్షం అంతటిని దేవుడు మన కొరకై సిద్ధపరిచినాడు. గాడ్ ఈజ్ గుడ్ నో మ్యాటర్ వాట్ యు ఆర్.
నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, మరి ఇంక దేవుడు మంచివాడు అయిపోయిన తర్వాత నేను ఎట్లుంటే ఏమి, ఎట్లయినా ఉండొచ్చు కదా, ఇష్టానుసారంగా ఉండొచ్చు కదా అని. ఒకవేళ మీ నాన్నగారు మంచివాడు అనుకో, నువ్వు ఇష్టానుసారంగా ఉండదు ఉండొచ్చా? ఒకవేళ ఉన్నావు అనుకో, ఏమవుతావు? కాలేజ్ మానేసావు, స్కూల్ మానేసావు, ఇల్లు మానేసావు, అన్ని మానేసినా ఫుల్గా తింటున్నావు, దండిగా ఎయిర్ ఫోర్స్లో తిరుగుతున్నావు, తర్వాత ఏమవుతావు? ఏమవుతావు? నిష్ప్రయోజకుడు. మీ నాన్నగారు నిన్ను గురించి గట్టిగా బయట చెప్పుకోలేడు మా కొడుకండి, ఖాళీగా ఉన్నాడండి. ఎన్నేళ్ళండి? 24 ఏళ్ళండి. ఏం చేస్తున్నాడండి? ఎయిర్ ఫోర్స్లో తిరుగుతున్నాడండి. ఎక్కడండి? గాజువాకలోనండి. నీ బాధ్యత ఉంది. మీ తండ్రి మంచివాడైనంత మాత్రాన అది నీకేం సరిపోదు. నువ్వు కూడా తండ్రికి సహాయం చేసే నీ భాగం నువ్వు తీసుకోవాలి. ఇది నా దేవుడు మంచోడని నీ పాపంలోనే అలాగో కొనసాగుతూ ఉంటే, పాప క్షమాపణ మార మనసు పొందకుండా ఉంటే ఇంకెంతకాలం దూరంగా వెళ్ళిపోతావు. దేవుని తర్వాత మనకున్న మహిమ ఒక్క 10 మాటల్లో చెప్పటానికి నేను ప్రయత్నం చేయొచ్చా? మొదటిది, దేవుడు ఇజ్ ఈక్వల్ టు మానవుడు. అంటే దేవుడు మానవుడుగా వచ్చినాడు. ఈ మానవుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? మూడవది, పాపము. దేవుడు మానవుడు పాపము. ఈ పాపం నుండి తప్పించబడటానికి ఏం ప్రకటించబడింది? సువార్త. ఈ సువార్త ద్వారా ఏమొచ్చింది? సిలువ. ఈ సిలువ ద్వారా ఏమొచ్చింది? రక్తము. ఈ రక్తం ద్వారా ఏమొచ్చింది? రక్షణ. రక్షణ పొందిన తర్వాత ఏమయ్యాము? సంఘము. సంఘములకు వచ్చిన తర్వాత ఏమి ఇవ్వబడింది? వాక్యము. వాక్యం ఇవ్వబడిన తర్వాత ఏమి, దేని కొరకు సిద్ధపడుతున్నాము? రాకడా. రాకడకు సిద్ధపడిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాము? మహిమ. ఇట్ స్టార్టెడ్ విత్ గాడ్, ఎండింగ్ విత్ గ్లోరీ. దేవుడితో మనం ఆరంభిస్తున్నాం, మహిమ దగ్గరికి వెళుతున్నాం. మధ్యలో ఈ దేవుడు మనల్ని మహిమలోనికి తీసుకుని వచ్చేటి కొరకు ఆయన మానవుడిగా సిలువ మీదకి వెళ్ళి రక్తం కార్చి చనిపోయి సమాజేయబడి తిరిగి లేపబడ్డాడు. కనుక పాపాత్మమైన మనమంతా తిరిగి ఆ ప్రభు దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ కలిగిన వాడు. కనుకనే ఎలాంటి వ్యక్తిని అయినా ఆశీర్వదించి అంగీకరించి ఆ వ్యక్తిని పరలోక రాజ్యంలో చేర్చాలని దేవుని యొక్క అభీష్టము. అందుకే దేవుడికి పక్షపాతం లేదు. అందుకే దేవుడికి అన్యాయము తెలియదు. అందుకే దేవుడికి నేరము తెలియదు. ఆ దేవుడు పరిశుద్ధుడు, ఆ దేవుడు ప్రేమస్వరూపి, ఆ దేవుడు ఆశ్చర్యకరుడు, ఆ దేవుడు అద్భుతమైన వాడు. ఆ దేవుడు మనుషుల కొరకే ప్రాణం పెట్టడానికి భూమి మీదకి ఆయనే దిగి వచ్చినవాడు. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, దేవుడు మానవుడికి ఎందుకు కావాలి, ఏంటి పైనుంటే కుదరదా అని. చీమలు పోతున్నాయనుకో, రోడ్డెంబడిని వెళ్తా ఉన్నాం, చీమల దగ్గరికి పోయి చీమలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, మీ ఇల్లు ఎక్కడ, మీకు వాట్సాప్ నంబర్ ఉందా, కొద్దిగా ఇస్తారా, ఫేస్బుక్ ఉందా, అకౌంట్ ఏంటి అని అడిగితే చీమలు చెప్తాయా? మరి ఆ చీమల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఏం కావాలా? అక్కడ ముందుకెళ్తే నీళ్లు ఉన్నాయా అని చెప్పాలంటే ఏం కావాలా? ముందుకెళ్తే ఆపద ఉందంటే చెప్పాలంటే ఏం కావాలా? చీమ కావాలా. ఇంకో చీమగా వెళ్ళి ఆ చీమతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే చీమ లాంగ్వేజ్ చీమకు తెలుస్తుంది, మనుషుల లాంగ్వేజ్ మనుషులకు తెలుస్తుంది, దేవదత్తుల లాంగ్వేజ్ దేవదత్తుల భాష దేవదత్తులకు తెలుస్తుంది, పక్షుల భాష పక్షులకు తెలుస్తుంది. కుక్క అరుస్తుంది అనుకోండి, ఇంకో కుక్క అయితేనే అరపు ఏంటో తెలుస్తుంది. అలాగే కోతలు అరుస్తున్నాయి, పక్షులు అరుస్తున్నాయి, వాటి అరపు ఏంటో వాటికి మాత్రమే తెలుస్తుంది. మనకి ఎలాగ తెలుస్తుంది? మనం అనుకుంటే ఆకలిస్తున్నట్లుంది అందుకే అరుస్తుందని. ఎవరు చెప్పారు ఆకలిస్తుందని? మనం అనుకుంటున్నాం. పాపమైన మనుషుడు ఇలాగ పాపంలోనే జీవిస్తున్నప్పుడు దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. నేను ఒక్క చెప్పి ముగించిన, అదొక ఊరు, ఆ ఊర్లో తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు, ఒకే ఒక కుమారుడు, 9వ తరగతి చదువుతున్నాడు అనుకుంటా. ఆ కుమారుడు అంటే తండ్రికి చాలా ఇష్టం, ఒకే కుమారుడు కదా, పుట్టినదినం వచ్చింది, ఆ కుమారుని యొక్క పుట్టినదినం చాలా ఘనంగా చేయాలని అనుకున్నారు. ఎలాగ చేస్తారో మనకు తెలియదు. ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు, తండ్రి, డాడీ, నా పుట్టినదినం కదా, నా పుట్టినదినానికి నేను ఒక గిఫ్ట్ కొనుక్కోవాలా, నాకు కొద్దిగా డబ్బులు ఇవ్వు అన్నాడు. గిఫ్ట్ ఏంటో చెప్పరా, నేనే తీసుకుని వస్తానంటే వద్దులే, నేనే వెళ్ళి తీసుకుంటా అన్నాడు. నువ్వు వెళితే నీకు సరిగ్గా తెలియదేమంటే పర్లేదులే, నాకు తెలుసు, నేను వెళ్తా అన్నాడు. ఎంత డబ్బులు ఇవ్వాలంటే 500. 500 యువర్ మై ఓన్లీ సన్, నువ్వు నాకు ఏకైక కుమారుడు, 500తో ఏం చిన్న గిఫ్ట్ వస్తుంది, చాలు 500 చాలని 500 ఇచ్చినాడు. వెళ్ళాడు భవిష్యత్ మీ ఊర్లాంటి స్థలానికి,
వెళ్ళిన తర్వాత ఒక మెయిన్ రోడ్ లేదా సెంట్రల్లో అదేంటి లూలునో ఏదో ఒక సూపర్ మాల్కి వెళ్ళాడు, వాల్మార్ట్ అలాంటి సూపర్ మాల్కి వెళ్ళి లేదా ఒక బొమ్మలు ఉండే షాపు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బొమ్మలన్నీ చూసినాడు, షో కేసులో చాలా బాగున్నాయి, రకరకాల బొమ్మలు ఉన్నాయి, పక్షుల బొమ్మలు ఉన్నాయి, జంతువుల బొమ్మలు ఉన్నాయి, మనుషుల బొమ్మలు ఉన్నాయి, అమ్మాయిల బొమ్మలు ఉన్నాయి, అబ్బాయిల బొమ్మలు ఉన్నాయి, కుందేళ్ళ బొమ్మలు ఉన్నాయి, తర్వాత పుష్పాల బొమ్మలు ఉన్నాయి, అన్ని బొమ్మలు చూశాడు. తెచ్చుకునింది 500 రూపాయలు. కానీ ఏ బొమ్మ అయితే బాగుండు, అటు ఇటు చూస్తుంటే ఒక మూలకు ఒక బొమ్మ ఉంది, ఒక మనిషిని బొమ్మ, ఆ బొమ్మ నాకు ఇవ్వండి అని అన్నాడు. ఆ సేల్స్ మ్యాన్ అన్నాడు, ఆ బొమ్మ నీకు కావాలా? అవునండి. ఎంత? 500 రూపాయలు. ఇదిగో 500 తీసుకోమని ఇచ్చినాడు ఈ బాబు. 500 ఆ సేల్స్ మ్యాన్ తీసుకున్నాడు. ఆ బొమ్మ పైన ఉంది కదా, ఆ బొమ్మ ఇవ్వకుండా లోపలికి వెళ్ళి బొమ్మ తెచ్చి ప్యాక్ చేసి ఇచ్చినాడు. ఈ బొమ్మ తీసుకెళ్ళు, అది ఇమ్మన్నాను కదా, అది ఇది ఒకటే, అది షోపీస్గా పెట్టాము, ఇది లోపల స్టాక్లో ఉంది, అందుకే ఈ బొమ్మ తెచ్చాను, ఇది నువ్వు తీసుకెళ్ళాను. నేను అది ఇమ్మన్నాను, మీరు నాకు ఇది ఇస్తారేంటి? రెండు రంగు ఒకటే, రెండు ఆకారం ఒకటే, రెండు క్వాలిటీ ఒకటే, అది పూటి పూటికి తీసి పెట్టడం ఎందుకని అక్కడే పెట్టేసావు, నువ్వు ఇది తీసుకెళ్ళు, లేదు నేను ఇది తీసుకోను, నాకు అదే ఇవ్వాలి. ఏ రెండో ఒకటి బాబు తీసుకెళ్ళు, లేదు నేను తీసుకెళ్ళను, అదే నాకు ఇవ్వాలా? ఆ పైన షో కేసులో ఉండే బొమ్మే నాకు కావాలా? ఇదిగో ప్యాక్ చేసిన కొత్తది, సీల్ ఎవరు టచ్ కూడా చేయలేదు, చాలా బాగుంది, అదే రంగు, అదే అన్నీ ఉన్నాయి, ఇది తీసుకెళ్ళు, లేదు నాకు అదే కావాలా? ఇలాగ పోట్లాడుతూ ఉంటే ఆ షాప్ ఓనర్ వచ్చినాడు. ఏంట్రా అబ్బాయితో పోట్లాడుతున్నావు అంటే, ఏంటి నేను పోట్లాడట్లేదండి, అబ్బాయి ఒక బొమ్మ కొనుక్కున్నాడు, దాన్ని నేను ప్యాక్ చేసి తీసుకుని వచ్చి ఇచ్చాను, తీసుకెళ్ళట్లేదు, అదే పైన బొమ్మే కావాలంటే, ఏ బొమ్మ బాబు? ఆ మూలకు ఉంది కదండి, ఆ బొమ్మ నాకు కావాలి. ఇదిగో బాబు ప్యాక్ చేసింది అదే బొమ్మే, అదే రంగే, అదే క్వాలిటీ, అదే రకంగా ఉంది, దయచేసి తీసుకెళ్ళు, లేదు నేను తీసుకెళ్ళు, నాకు అదే కావాలి, అది ఇస్తేనే పోతా, లేకపోతే ఇక్కడే కూర్చుంటా. అప్పుడు ఆ షాప్ యజమాని ఆ పిల్లడితో చెప్పాడు, బాబు ఆ బొమ్మ ఇయ్యము. ఎందుకు ఇయ్యవు? ఆ బొమ్మ కాళ్ళు లేవు. అప్పుడు ఈ పిల్లోడు అన్నాడు, ప్యాంటు మోకల దాకా పైకెత్తి, నాకు కూడా కాలు లేదు, ప్లాస్టిక్ కాలు వేసుకొని వచ్చాను, కాలు లేని బొమ్మ యొక్క బాధ, కాలు లేని నాకు తప్ప ఎవరికి తెలుస్తుంది, అంగవైకల్యములో ఉన్న బొమ్మ బాధ, అంగవైకల్యములో ఉన్న నాకు తప్ప ఎవరికి తెలుస్తుంది, దివ్యాంగులైన బొమ్మ బాధ, దివ్యాంగులైన నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది, నిరాకరించబడిన బొమ్మ బాధ, నిరాకరించబడిన నాకు తప్ప ఎవరికి తెలుస్తుంది, ఏకాగ్గా ఉన్న బొమ్మ యొక్క బాధ, ఏకాగ్గైన నాకు తప్ప ఎవరికి తెలుస్తుంది, మూలకు విసిరి వేయబడినట్లున్న బొమ్మ నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది, ఆ బొమ్మ నాకు కావాల్సిందే. దేవుని ప్రేమకి ఇది ఒక చెరు ఉదాహరణ. మనం దివ్యాంగులమైనప్పుడు, పాపములో ఉన్నప్పుడు, మన అవయవాలు పనిచేయకుండా పాపములకు అప్పగించుకున్నప్పుడు, శరీరం అంతా పాపముతో ఉన్నప్పుడు, దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ విశాఖలో బొమ్మ నాకు కావాలి, వాళ్ళు నాకు కావాలి, ఈ బొమ్మ నాకు కావాలి, వద్దు వద్దు కుమారుడా, వాళ్ళు చెడిపోయారు, వాళ్ళు పాడైపోయారు, పైనుండి కింద దాకా గాయాలు, పచ్చి పుండ్లు, రక్త స్రావము, అంత అపవిత్రత వద్దు, నాకు తప్ప వారి బాధ ఎవరికి తెలుస్తుంది, నాకు తప్ప వారి చింత ఎవరికి తెలుస్తుంది, నాకు తప్ప వారి వేదన ఎవరికి తెలుస్తుంది, వారు నాకు కావాలి. ఆ కారణం చేత యేసు ప్రభు వారు మన కొరకు శిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, సిలువలో వేలాడదీయబడి, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితవని కేక వేసి ప్రాణం అప్పగించుకొని చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. సిలువ మీద నుండి ప్రవహిస్తున్న రక్తపు ఊట ఇది నాన్న గాజువాకలో, కుర్మానపాలెంలో, బేతని ప్రార్థన మందిరమే కావడంలో కూర్చున్న నీ ఎద్దకు వస్తుంది. ఓ పాపి, ఓ నరుడా, ఓ మానవుడా, దేవుని యొక్క ప్రేమ దగ్గరికి, నీడ దగ్గరికి, సిలువ దగ్గరికి, ఆశ్రయపురం దగ్గరికి రాకుండా దూరంగా ఉన్న మనుషుడా, ఈ రాత్రి ఆ ప్రభు ప్రేమ నీకొద్దా? నీ బాధ దేవుడికి తప్ప ఎవరికి తెలుస్తుంది? నీ గాయాలు దేవుడికి తప్ప ఎవరికి తెలుస్తాయి? నీ కన్నీరు దేవుడికి తప్ప ఎవరికి తెలుస్తుంది? నీ అక్రందం దేవుడికి తప్ప ఎవరికి తెలుస్తుంది? నీ గుండెల్లో నింపబడిన బాధ ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తప్ప. నీ జీవితం ఎవరికి తెలుస్తుంది? దేవుడు తప్ప. ఈ రాత్రి నీ స్వభావేంటి? ఈ దేవుడు వద్దా? ఈ రక్షకుడు వద్దా? ఈ విమోచకుడు వద్దా? ఈ ప్రేమమయుడు వద్దా? ఈ కనికరమ కలిగిన దేవుడు వద్దా? ఈ యేసు నీకు వద్దా? నీ జవాబేంటి? మోకరించండి, ప్రార్థన చేస్తా.
దేవుడు నిన్ను ప్రేమించి ఇక్కడికి తోడుకొని వచ్చినాడు. నీ అంతటి నువ్వే రాలేదు. నీ విషయమే దేవునికి ఎంతో ఉద్దేశం ఉంది. అందుకే ప్రేమగల రక్షకుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ బాధ ఆయనకు తెలుసు, నీ కన్నీరు ఆయనకు తెలుసు, నీ గాయాలు ఆయనకు తెలుసు, నీ ఒంటరితనం ఆయనకు తెలుసు, నీ పరిస్థితులన్నీ దేవుడికి తప్ప ఇంకెవరికి తెలుసు. అందుకనే ఆ దేవుడు నీ బాధ, నీ శిక్ష, నీ పాపము, నీ అపరాధం, నీ శాపము సిలువలో మోసుకొని రక్తము కార్చి చనిపోయి సమాధిపడి తిరిగి లేచాడు. ఈ రాత్రి యేసుప్రభువా, నేను పాపిని, నా హృదయంలోనికి రా, నీ ఉండు స్థలముగా నా హృదయాన్ని చేయి అని నువ్వు తీర్మానం చేసుకుంటే మేము నీ కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. అలా మా ప్రార్థన సహాయము నీకు కావాలని కోరితే నీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచి మేము మీ కొరకు ప్రార్థిస్తాం. నిన్న చేతులు ఎత్తిన వాళ్ళు కాదు, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువు నాకు కావాలి, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని కోరేవారు మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. సహోదరుడా, దేవుడిని పాపాలు క్షమించిన గాక. తమ్ముడు, దేవుడిని పాపాలు క్షమించిన గాక. అక్క, దేవుడు మీ పాపాలు క్షమించిన గాక. కొంతమంది సిస్టర్స్ కార్స్ తీసుకోండి. సహోదరి, దేవుడు మీ పాపాలు క్షమించిన గాక. వెనక బ్రదర్స్, సహోదరుడా, దేవుడు మీ పాపాలు క్షమించిన గాక. మీ జీవితాన్ని మార్చిన గాక. మీ దగ్గరకు ఒక కార్డు వచ్చేదాకా మీ కుడి చేయి కనపడేటట్టు ఎత్తి ఉంచండి. కార్డు తీసుకున్న తర్వాత మీ చేయి దించండి. కార్డు తీసుకున్న తర్వాత మీ చేయి దించండి. సహోదరుడా, దేవుడిని పాపాలు క్షమించిన గాక. చెల్లి, దేవుడు మిమ్మల్ని కరుణించిన గాక. మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయని గాక. మిమ్మల్ని శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేయను గాక. మీరు ఆశీర్వదించబడదురు గాక. మీరు పరలోక రాజ్య వారసులు అవుదరు గాక. మీరు కక్కులు పెట్టబడిన పదనైన నిర్మానగా మార్చబడదురు గాక. మీ జీవితము ఉల్లసించి గంతులు వేయను గాక. మీ దుఃఖము ఆనందముగా మార్చబడిన గాక. మీ దుఃఖ దినముల సమాప్తమగన గాక. మీరు పరలోక రాజ్య వారసులు అవుతారు గాక. చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషం మీ హృదయంలోనికి దావానములో వ్యాపించిన గాక. ఇంకా ఎవరైనా యేసుప్రభువ నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు, నా పాపాలు క్షమించు, నన్ను పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టు, ఈ కోరిక, ఈ ఆశ, ఈ తీర్మానం, ఈ మాటలు, ఈ ప్రార్థన, ఈ అర్థధ్వని, ఈ అంగలార్పు, ఈ ఆవేదన నీదైతే మేము నీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా నీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచాను. ఇంకెవరైనా పార్కింగ్ స్లాట్ లో, చెప్పుల స్టాండ్ లో, బయట వెలపట, కిచెన్ దగ్గర, డైనింగ్ హాల్ దగ్గర, ఎవరైనా సరే ఈ రాత్రి యేసు ప్రభు దగ్గరికి రాకుండా తిరిగి దుఃఖముఖంతో ఎలాగొచ్చావో అలాగే వెళ్ళిపోవద్దు. యేసు పాపుల మిత్రుడు, యేసు పాపుల రక్షకుడు, యేసు పాపుల విమోచకుడు, యేసు పాపక్షమాపణ ఇచ్చేవాడు. ఉచితం, రక్షణ ఉచితం, పాపక్షమాపణ ఉచితం, మారు మనసు ఉచితం, దేవుని యొక్క మర్మం ఉచితం. ఈ కృపావరము నీకొద్దా, ఈ రక్షణ నీకొద్దా. చెల్లి, దేవుడు మిమ్మల్ని కరుణించి ముందు చూడండి. సహోదరి, దేవుడు మిమ్మల్ని కరుణించను గాక. మీ పాపాలు క్షమించను గాక. మీ జీవితాన్ని మార్చను గాక. మిమ్మల్ని కరుణించను గాక. మిమ్మల్ని అంగీకరించను గాక. మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయను గాక. మీరు మీ దుఃఖము నిట్టూరు పెగిరిపోను గాక. మీరు కలలు కనిన వారి వలె ఉందరు గాక. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం పూయను గాక. మీరు ఆనందభరితలు అవుదరు గాక. చెప్పన సత్యమును మహిమయుక్తమైన సంతోషం మీ హృదయంలోనికి దావనములో వచ్చును గాక. అక్క ముందుకు రండి. చెల్లి, దేవుడు మిమ్మల్ని కరుణించను గాక. మీ పాపలు క్షమించను గాక. మీ జీవితాన్ని మార్చను గాక. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఇంకెవరైనా కళ్ళు మూసుకోండి, హృదయం తెరవండి. కళ్ళు మూసుకోండి, హృదయం తెరవండి. ఇక్కడ కళ్ళు తెరిచి హృదయం తెరవకుండా ఉంటే పాతాళానికి వెళ్ళిన తర్వాత కళ్ళు తెరిచితే నరకము, అగ్నిగుండము, వేదనకరమైన స్థలం, అగ్ని ఆరాధ, పురుగు చావదు. ఆ స్థలం నీకొద్దు, ఆ నరకం నీకొద్దు, ఆ పాతాళం నీకొద్దు, ఆ వేదనకరమైన స్థలం వద్దు, అగ్ని వద్దు. ప్రభువైన యేసునంద విశ్వాసం ఉంచి రక్షణ, మారు మనస్సు, పాప క్షమాపణ పొంది పరలోక రాజ్య వారసులు కావాలని మేము కోరుతున్నాం. ఇంకెవరైనా చివరిసారిగా అడుగుతున్నాం ప్రార్థన చేయటానికి పూర్వము. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపము క్షమించు. సహోదరుడా, దేవుడు నిన్ను కరుణించును గాక. శిలువ రక్తము నిన్ను కడుగును గాక. యేసు ప్రభు యొక్క అమూల్యమైన, ఆకాశము కంటే అధికమైన కృప నిన్ను ఆవరించును గాక. ప్రాకారము గల పట్టణములో ఆశ్చర్యకరమైన కృప దేవుడు నీకు చూపించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? మిగతా వాళ్ళు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని హృదయం తెరవండి. కళ్ళు మూసుకొని హృదయం తెరవండి. హృదయం మూసుకొని కళ్ళు తెరవద్దు. హృదయం మూసుకొని కళ్ళు తెరవద్దు. ఇంకెవరైనా, యేసు నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నన్ను కరుణించు, నన్ను పరలోక రాజ్య వారసునిగా చెయ్యి, నన్ను నీ రాజ్యంలో చేర్చుకో, నేను నీతో పాటు ఉండాలని కోరుతున్నాను.
వేదనకరమైన స్థలం వద్దు, పాతాళం వద్దు, నరకం వద్దు, అగ్నిగుండం వద్దు, పరలోకం, దేవుని రాజ్యం, సదాకాలం ఉండే రాజ్యం, సూర్యుడు లేని రాజ్యం, చంద్రుడు లేని రాజ్యం, సంతోషం ఉండే రాజ్యం, సమాధానం ఉండే రాజ్యం. ఆ రాజ్యం నీకొద్దా, ఆ లోకము నీకొద్దా, ఆ యేసు నీకొద్దా, ఆ రక్షకుడు నీకొద్దా, ఆ జీవము నీకొద్దా, ఆ శాంతి నీకొద్దా, ఆ సమాధానము నీకొద్దా, ఆనందము నీకొద్దా, ఇంకెవరైనా ఇంకెవరైనా యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించడానికి తీర్మానం చేసుకుని ప్రార్థన సహాయం కోరి మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి చూపించిన మిమ్మల్ని యేసు ప్రభు నామమున అభినందిస్తున్నాం. ఈ దినాన్ని మీరు చేసిన తీర్మానం అద్భుతమైనది, అమూల్యమైనది, ఆశ్చర్యకరమైనది, అమోఘమైనది, అసమానమైనది. ఆ తీర్మానాన్ని దేవుడు ముద్రించాలని మేము ప్రార్థిస్తాం. ప్రార్థన అయిపోయిన తర్వాత మీకు ఇవ్వబడిన ప్రతుల్లో కింది మీకు ఇవ్వబడిన కార్డు డెసిషన్ కార్డులో కింది భాగంలో మీ పేరు, మీ ఇంటి అడ్రస్, మీ పూర్తి అడ్రస్ రాయండి. ఫోన్ నంబరు, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి రాయండి. ఒకవేళ మీ పూర్తి అడ్రస్ రాయడం మీకు సమస్య అయితే మీ పేరు మాత్రం రాయండి. ఒకవేళ మీ పేరు రాయడం కూడా మీకు సమస్య అయితే మీ పేరు రాయకుండా నా రక్షణ తీర్మానం కొరకు ప్రార్థన చేయండి అని రాయండి. ఒకవేళ మీకు ఏ సమస్య లేకపోతే మీ పూర్తి అడ్రస్ రాస్తే మేము మీ కొరకు యుక్తంగా ప్రార్థన చేయడానికి అనుకూలంగా ఉంటుంది. రాసిన తర్వాత కింది భాగం చించి బ్రదర్ సిస్టర్స్కి ఇవ్వండి. కార్డు పై భాగాన్ని మీ దగ్గర ఉంచుకునండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పై భాగంలో వాక్యం చదవండి. క్రమంగా మందిరానికి రండి, యేసు ప్రభువుని గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వండి, బైబిల్ చదవండి, క్రమంగా ప్రార్థన చేయండి. ప్రభు యేసు యొక్క కృపలోనూ అనుభవ జ్ఞానంలోనూ వర్ధిల్లి విస్తరింపచేసి వ్యాపింపచేసి పరలోక రాజ్య వారసులు కావాలని ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎవరైతే యేసు ప్రభు లేకుండా ఈ స్థలంలోనికి వచ్చి దేవుని యొక్క ప్రేమ సందేశం విని ఆ సిలువ రక్తం అపవిత్రమైనదిగా ఎంచి నాకు ఈ సిలువ అవసరం లేదు, యేసు అవసరం లేదు, ఈ పరలోక రాజ్యం అవసరం లేదని తృణీకరించి ఇక్కడి నుండి బయటికి వెళ్ళటానికి మీరు ఇష్టపడుతున్నారు, మీ ప్రాణమునకు మీరే ఉత్తరవాదులను తెలియచేయటానికి విచారిస్తున్నా. ఇన్ని లక్షలు పెట్టి ఏర్పాట్లు చేసిన ఏర్పాట్లు నీ ప్రాణరక్షణ కొరకే, నీ విమోచన కొరకే, నీవు రక్షించబడి మారుమనసు పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించాలని దేవుని యొక్క అభీష్టము. ఈ రక్షణ నీకొద్దా, భూమిని ఆకాశాన్ని ఈ దినాన మేము సాక్షులుగా ఆహ్వానిస్తున్నా. నీ ప్రాణమునకు ఉత్తరవాది నీవే. ప్రార్థనా.